మరి దయచేసి మీ స్థలంలో కూర్చోండి. రైట్, ప్రత్యేకంగా ఈ ఫ్రైడే పరీక్షలు రాయబోతున్నటువంటి బిడ్డలు, అలాగే వారి పేరెంట్స్ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి వచ్చారు అని నమ్ముతున్నాను. మేము పరీక్షలు రాయబోతున్నాం అన్నటువంటి స్టూడెంట్స్ చూపిస్తారా, పరీక్షలు రాయబోతున్నాం అన్న స్టూడెంట్స్. రైట్, థ్యాంక్ యూ. మా బిడ్డలు పరీక్ష రాయబోతున్నారు అన్నటువంటి పేరెంట్స్ చూపిస్తారా, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఈ సమయంలో కాసేపు వాక్యాన్ని ధ్యానించిన తర్వాత మరలా ప్రత్యేకంగా స్టూడెంట్స్ కోసం మనం ప్రార్థన చేయబోతున్నాం. సో ముందుగా వాక్యాన్ని ధ్యానిద్దాం. మీ బైబిల్ను తెరవండి. మొదటిగా యాకోబు పత్రిక, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనము. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. రైట్, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే, ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్, నేను పరీక్షల్లో పాలు పంచుకోబోతున్నాను, ఏం చదువుతున్నానో ఆ చదువుకు తగినటువంటి పరీక్ష ఎదుర్కోబోతున్నాను, కానీ ఏ పరీక్షల్లో అయితే నేను పాలు పంచుకోబోతున్నానో, ఏ పరీక్షలు అయితే నేను రాయబోతున్నానో, ఆ పరీక్షలు రాయటానికి నాకు తగిన జ్ఞానము లేదు, సరిపోయేంతగా జ్ఞానము లేదు, నాకు నిజంగా ఉన్నటువంటి జ్ఞానము కంటే అధికమైన జ్ఞానము నాకు కావాలి అన్నవారు చేయి చూపించండి. స్టూడెంట్స్, మిగిలిన వాళ్ళకి ఎందుకు ఉన్న జ్ఞానాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు? రైట్, సో మరొకసారి చేయి చూపించండి. అందరు కాదు, మర్చిపోయాను, చేయి చూపించు, అందరూ చేయి చూపిస్తున్నారు. నేను ఎగ్జామ్స్లో పాలు పంచుకోబోతున్నాను, ఏ పరీక్షల్లో పాలు పంచుకోబోతున్నానో, ఆ పరీక్ష ఎదుర్కోవడానికి నాకు తగిన జ్ఞానము లేదు, నాకు జ్ఞానము కావాలి అన్నవారు చేయి చూపించండి. వెరీ గుడ్. సో నాకు జ్ఞానము కావాలి, ఉన్న జ్ఞానము సరిపోవటం లేదు అన్నవారి గురించి బైబిల్లో ఒక చక్కని మాట ఉంది. ఏమిటో చెప్తారా? ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు ఏం చేయాలి? గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. అయ్యో, మీరు పొరపాటు చేశారు. మీరు అడగాల్సింది ఎగ్జామ్ హాల్లో మీ టీచర్ని. ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఏదైనా జ్ఞానం కొదువుగా ఉంటే టీచర్ని అడగాలి. లేదా వెరీ సింపుల్ మెథడ్ ఏమిటంటే పక్కవాడిని అడగాలి, ఒరే దీనికి జవాబు ఏనా లేక బీనా లేక సీనా, కొంచెం చూపించరా అని చెప్పి పక్కవాడిని అడగాలి. అవునా కదా? ఎగ్జామ్స్లో సాధారణంగా వాళ్ళని వీళ్ళని అడగడం సహజమే. మీకు చెప్తూ ఉంటాగా, చిన్నప్పుడు నాకు సరిగా చదువు అబ్బలా. దానికి కారణం ఏమిటంటే అల్లరితో కూడిన ఆటపాటలు, ఎంతసేపు గేమ్స్, ఆ క్రికెట్ ఇదే గొడవ. కానీ ఎప్పుడు 10th క్లాస్ వచ్చిందో నాకు తెలుసు మనం 10th క్లాస్ పాస్ కామని చెప్పి. ఎందుకంటే మన చదువు అంతంత మాత్రమే కాబట్టి, 10th క్లాస్ పాస్ కావం కాబట్టి, నాకంటే ముందుగా ఒక తెలివైనవాడు ఉన్నాడు, వాడు బాగా చదువుతాడు వాడు. కాబట్టి ఎగ్జామ్స్ క్లోజ్ అవుతున్న సమయంలో నాకు బాగా, నాకు ఫ్రెండ్ వాడు, నా నెంబర్ కంటే ముందు నెంబర్ వాడిదే. కాబట్టి నేను చేసింది ఏమిటయ్యా అంటే, ఎగ్జామ్స్
ఎదుర్కోబోతున్నాను కాబట్టి నాకు సహాయం కావాలి. ఎగ్జామ్ రాయటానికి నాకు ఖచ్చితంగా ఎగ్జామ్ సమయంలో సహాయం కావాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అడుగుతున్నాను, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్స్లో మీకు సహాయం కావాలా వద్దా? కావాలా? రైట్. ఏ సహాయము? దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ హెల్ప్స్ ఉన్నాయి. ఒకటేమో పైనుంచి వచ్చే సహాయం, రెండోదేమో పక్క నుంచి వచ్చే సహాయం. అడుగుతున్నాను మీకు ఏ సహాయం కావాలి? పైనుంచి సహాయమా పక్క నుంచి సహాయమా? ఆ ఒట్టి మాట, ఇక్కడ మందిరంలో ఉన్నారు కాబట్టి మీరందరూ భక్తులే. ఆ ఎగ్జామ్ హాల్లోకి వెళ్తేనే అసల రూపం బయటకు వస్తుంది. ఎస్. సో ఆ ఎగ్జామ్స్ రాసే రాయబోయే ఆ సమయంలో నేను ఒకవైపు దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ, ఒకవైపు దేవుని మీద ఎంతో కొంత భక్తి ఉన్నప్పటికీ, అదే సమయంలో నాకు దేవుని మీద ఉన్న భక్తి కంటే నేను ఎగ్జామ్స్ రాసి పాస్ అవుతాను, ఇంకా సింప్లిఫై చేస్తా, నాకు దేవుని మీద ఉన్న నమ్మకం కంటే ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అయిపోతాను అనే నమ్మకం చాలా ఎక్కువ. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాస్తే నేను ఫెయిల్ అవుతాననే విషయం నాకు బాగా తెలుసు. మా మమ్మీకి, మా ఇంట్లో వాళ్ళకి ఇంకా బాగా తెలుసు, ఎందుకంటే నా చదువు అలా ఉండేది. ఒకవైపు ఎగ్జామ్స్ టైంలో కొంచెం భయము భక్తి ఉండి ప్రార్థన చేసినా నాకు అర్థమైన సత్యం ఏమిటయ్యా అంటే, ఎగ్జామ్స్లో నేను పాస్ కావాలంటే ఖచ్చితంగా నా పక్కవాడి సహాయం కావాల్సిందే, లేదా నా ముందు వాడి సహాయం కావాల్సిందే. కాబట్టి నేనేం చేశానంటే, పైనుంచి వచ్చే సహాయం కంటే పక్క నుంచి ముందు నుంచి వచ్చే సహాయము మిన్న అనే భావానికి వచ్చేసా. కాబట్టి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి అనే టైం వచ్చేసరికి నేను దేవునికి దగ్గర పడడం కంటే నా ముందున్నాడే వాడికి దగ్గర పడ్డం మొదలు పెట్టా, వాడితో ఫ్రెండ్షిప్ మొదలు పెట్టా, వాడితో క్లోజ్గా మాట్లాడడం మొదలు పెట్టా. ఎందుకని? రేపొద్దుట వాడు నా ముందే పడతాడు. ఎగ్జాంపుల్, వాడి నెంబరు 28 అనుకుందాం, నా నెంబరు 29 అనుకుందాం. ఇప్పుడు 28 ఎక్కడ ఉంటాడు? ముందుంటాడు. 25, 26, 27, 28, 29 నా ముందే వాడు ఉంటాడు. ఇప్పుడు నా ముందే వాడు ఉన్నాడు కాబట్టి వాడు కూర్చున్నప్పుడు కొంచెం ఇలా యాంగిల్లో కూర్చుని ఎగ్జామ్ రాస్తే వాడు నాకు ఎంత సహాయం చేసాడు అవుతాడో. కాబట్టి పైనుంచి వచ్చే సహాయం కంటే నా ఫ్రెండ్ వల్ల వచ్చే సహాయము నాకు మిన్న అనేటటువంటి భావానికి ఆ రోజుల్లో అతి తెలివి చేత వచ్చేసా. ఎగ్జామ్ హాల్లో మీకు తెలుసో లేదో నెంబర్లు వేస్తారు, వీడిక్కడ కూర్చోవాలి, వీడిక్కడ కూర్చోవాలి, వీడిక్కడ కూర్చోవాలి, నెంబర్లు వేస్తారు. ఎస్, చక్కగా నెంబర్లు వేశారు. నేను దేవుణ్ణి నమ్మిన దానికంటే వీడినే బాగా నమ్మేశా, దేవుణ్ణి అడిగే దానికంటే వీడినే ముందు కాకబట్టా. ఒరే బాబు, మా ఇంట్లో వాళ్ళకి ఏ కోరిక లేదురా బాబు, నేను 10th క్లాస్ పాస్ అయితే చాలు నాయనా, వాళ్ళకి నా జీవితంలో కూడా సాధించాల్సిందంటూ ఏమీ లేదు, ఈ 10th క్లాస్ పాస్ అయితే చాలురా బాబు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు కానీ కొంచెం ఎగ్జామ్ సమయంలో నా పట్ల కాస్త కనికరం చూపించు. ఎగ్జామ్స్ టైము రానే వచ్చింది. ఆ ఎగ్జామ్స్ టైంకు ముందు ఏం చేస్తారంటే, ఎవరు ఎక్కడ కూర్చోవాలో స్టిక్కర్స్ అంటిస్తారు, నెంబర్స్ ఉండి ఆ స్టిక్కర్స్ అంటిస్తారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉంటుంది. నేను చదివినటువంటి స్కూల్లో ఎవరి నెంబరు వాళ్ళ నెంబర్తో కూడిన స్టిక్కర్ని టేబుల్ మీద వేసుకుంటూ వెళ్ళారు. నేను, నాకు బాగా తెలుసు, నా ముందు కూర్చునేవాడు మంచి స్టూడెంట్ కాబట్టి, వాడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి, వాడు సగం చూపించిన సగం మార్కులు వస్తాయిగా, కాబట్టి ఏదో విధంగా గట్టెక్కేస్తాం అని చెప్పి ఆ ఎగ్జామ్ హాల్లో స్టిక్కర్స్ నెంబర్స్ వేస్తున్నారని చెప్పి తెలుసుకొని గబగబా వెళ్ళా. ఏం చూసుకోవడానికి? వీడు ఎగ్జాక్ట్గా నా ముందే పడ్డాడా లేక నా పక్కన పడ్డాడా, ఎక్కడ పడ్డాడో చూసుకుందామని చెప్పి వెళ్ళా. ఏం జరిగిందో తెలుసా? టీచర్ మధ్యలో ఉంటాడు, ఇటొక బెంచి అటొక బెంచి, ఇటొక బెంచి అటొక బెంచి, నెంబర్లు వేసుకుంటూ వస్తున్నారు. 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28,
8 వచ్చేసరికి వాడిది చివరి బెంచి. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? 28 వాడిది చివరి బెంచి, 29 వచ్చి ఎక్కడ పడ్డా? సారు పక్కనే పడ్డా. అర్థమైపోయింది నాకు, నేను నా జీవితంలో విజయం సాధించాలంటే అడగాల్సింది నా క్లోజ్ ఫ్రెండ్ని కాదు, అడగాల్సింది మంచి స్నేహితుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఉన్నారా ఈ రాత్రి ఎవరైనా ఫ్రెండ్స్ మీద ఆధారపడి ఎగ్జామ్ రాద్దామని అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాడికి ఇచ్చేటటువంటి ఐస్ క్రీమ్ను బట్టో, వాడికి ఇచ్చేటటువంటి కూల్ డ్రింక్లను బట్టో, బొబ్బుల గమ్ములను బట్టో మాయే చేసి ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారా? అది నీ జీవితానికి విజయాన్ని అందించదు. ఎవరిని అడగాలి? నీ విజయ నీ ఎగ్జామ్స్లో విజయము సాధించాలంటే నీకు జ్ఞానము కావాలి. నీకు జ్ఞానము కావాలంటే ఎవరిని అడగాలి చెప్పండి? ఎవరిని అడగాలో? బైబిల్ సేస్ దేవుణ్ణి అడగండి. నేను చదువుతున్న రోజుల్లో 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు దేవుణ్ణి ఆధారం చేసుకోవడం కంటే, దేవుణ్ణి అడగడం కంటే నా ఫ్రెండ్ని ఎక్కువగా ఆధారం చేసుకున్నా, నా ఫ్రెండ్ మీద ఎక్కువ నేను ఆధారపడ్డా, వాడిని రిక్వెస్ట్ చేయటం మొదలుపెట్టా. కానీ ఆ రోజు దేవుడు నాకు ఒక పాఠం నేర్పించాడు, ఏమిటంటే నువ్వు స్నేహితులు నమ్ముతున్నావు కానీ నీకు జ్ఞానాన్ని ఇవ్వగలిగిన నన్ను నమ్మలేకపోతున్నావు, చూడు ఏం చేస్తానో. అసలు ఆ స్నేహితుడు నీకు ఏ విధంగా సహాయమే చేయకుండా చేస్తా, అప్పుడు నేను అప్పుడు నీకు నేనొక్కడే దిక్కవుతా, నేనొక్కడే నీకు విజయాన్ని ఇచ్చే వాడిని అవుతా అని దేవుడు నిరూపించాడు. సహోదరా, సహోదరి, ఎగ్జామ్ రాయబోతున్నావా? అయితే నీకు 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 దేవుడు ఒక్కడే దిక్కు కావాలి, ఆయన ఒక్కడే నీ విజయానికి కారకుడు కావాలి. అది ఎప్పుడు సాధ్యమో తెలుసా? ఆయనను నువ్వు అడిగినప్పుడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల ఎవరిని అడగాలి? మర్చిపోమాకండి, ఎవరిని అడగాలి? టీచర్నా, క్లాస్మేట్నా, క్లోజ్ ఫ్రెండ్నా, ఎగ్జామ్లో ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్జామ్లో విజయం సాధించాలంటే దేవుణ్ణి అడగాలి. ఆ రోజు ఎప్పుడైతే నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతాను, అర్థమైపోయింది, ఎందుకంటే నాకు సహాయం చేసేటటువంటి వ్యక్తి కాస్త వెనకున్నాడు, నేనేమో సారు పక్కనే కూర్చున్నా, కాబట్టి ఎగ్జామ్లో పాస్ అయ్యే శక్తి నాకు లేదు అని తేలిపోయింది. అప్పుడు మనస్ఫూర్తిగా దేవుని పాదాలు పట్టుకున్నా, ప్రభు నేను మనిషి మీద ఆధారపడ్డా, నా స్నేహితుడి మీద ఆధారపడ్డా, వాడు ఏదో ఎగ్జామ్లో సహాయం చేస్తాడు అనుకున్నా, వాడు సహాయం చేయడం వల్ల ఎగ్జామ్ పాస్ అవుతాను అనుకున్నా. కానీ ఇప్పుడు నాకు అర్థమైపోయింది, ఈ లోకంలో ఏ ఒక్కరు నాకు సహాయం చేయడు, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నువ్వు ఒక్కడివే నాకు సహాయము చేయగలవు. నేను నమ్మండి, ఆనాడు నేను ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడుతున్నప్పుడు మా హెడ్ మాస్టర్ పిలిచి మరీ చెప్పాడు, ఏమనంటే నువ్వు ఎగ్జామ్ రాయమాకరా అని చెప్పి. తెలుసా మీకు, మా ప్రిన్సిపాల్ పిలిచి మరీ చెప్పాడు నువ్వు ఎగ్జామ్ రాయొద్దు అని చెప్పి. కారణం ఏమిటయ్యా అంటే, నువ్వు ఎగ్జామ్ రాసావంటే నువ్వు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతావు, నువ్వు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోయావంటే 1% మన స్కూల్కి పర్సంటేజ్లో తగ్గిపోతుంది, కాబట్టి నువ్వు ఎగ్జామ్ రాయొద్దు అని చెప్పి అన్నాడు. అటువంటి స్థితి నాది. వినండి సహోదరులు, సహోదరిలో, ఎప్పుడైతే నా ఫ్రెండ్ వాడు నాకు సహాయం చేస్తాడు, కాపీ చేయటానికి ఎంతో కొంత సహకరిస్తాడని చెప్పి మ్యాన్ మేడ్ మెథడ్స్ మీద నేను ఆధారపడి విజయం సాధించాలనుకున్నప్పుడు పూర్తిగా ఆ విషయంలో విఫలమైపోయా. మరి జరిగింది ఏమిటి? యేసయ్య పాదాలు పట్టుకున్నా, ప్రభు అర్థమైపోయింది, మనుషుల సహాయం కోసం, ఫ్రెండ్స్ యొక్క సహాయం కోసం వాళ్ళు ఏదో చూపిస్తే ఎగ్జామ్ రాద్దామని నేను అనుకున్నాను, కానీ వీలు కాదు. ఇప్పుడు నేను పాస్ కావాలంటే నాకు జ్ఞానం కావాలి, ఆ జ్ఞానము కేవలము నీ ఒక్కడివే ఇవ్వగలవు, నీ ఒక్కడివే నాకు దయచేయగలవు, ఇవి ప్రభువా అని ప్రభు పాదాలు పట్టుకున్నా. ఆయన పాదాలు పట్టుకొని మనుషుల మీద ఆధారపడకుండా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళా. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ఆయనకి అడుగుతూ ఆయనకి ప్రార్థన చేస్తూ ఎగ్జామ్ రాశా. ఎలా రాశానో తెలీదు, ఏమి రాశానో తెలీదు, ఎగ్జామ్ అయితే మాత్రం రాసేసా.
బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎగ్జామ్ రాయగలిగాను. ఎవరిని అడిగి రాయగలిగాను? దేవుణ్ణి అడిగి రాయగలిగాను, ఆయన మీద ఆధారపడి రాయగలిగాను. పరీక్షల్లో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏ ప్రశ్నకైనా జవాబు నీకు అందకపోతే, జవాబు నీకు జ్ఞాపకం రాకపోతే, ద బెస్ట్ మెథడ్ ఈస్ టు అగైన్ ఆస్క్ గాడ్. ఆస్క్ గాడ్, దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి అడుగు. రిజల్ట్స్ వచ్చే టైంలో జరిగింది ఏమిటయ్యా అంటే, ఒక వార్త వచ్చింది ఏమిటంటే, అవుట్ ఆఫ్ 100%లో 25% 26% మాత్రమే పాస్ అయ్యారు, మిగిలిన 75% ఫెయిల్ అయిపోయారు, అంత కఠినంగా పేపర్ దిద్దారని చెప్పి వార్త వచ్చింది. సాదాసీదాగా దిద్దితేనే మనకు మార్కులు రావు. ఇప్పుడు కఠినంగా దిద్దారట, ఇంచుమించు 75% ఫెయిల్ అయిపోయారట, పాస్ మార్కులు రావట అని చెప్పంటే మళ్ళీ చెవట్లు మొదలైనవి. ఎందుకని, ఎగ్జామ్ హాల్లో రాసిన ఎగ్జామ్ పక్కన పెట్టండి, ఇప్పుడు రాబోయే రిజల్ట్స్ అన్నీ కూడా తలకిందులు కాబోతున్నాయి. జీవితంలో ఒకే ఒక్క ఆశ ఏంటి? 10th క్లాస్ పాస్ అవ్వాలి. మళ్ళీ ప్రభువుని అడిగా, ప్రభువా ఎగ్జామ్స్ అయితే రాశాను నాయన, మళ్ళీ అందరు అంటున్నారు పర్సంటేజ్ పాసింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉందట, చాలా స్ట్రిక్ట్గా పేపర్ రుద్దారా, చాలా స్ట్రిక్ట్గా పేపర్ని దిద్దారట, ఫస్ట్ క్లాస్ వచ్చేవాడికేమో 2nd క్లాస్ వస్తాట, 1st క్లాస్ వస్తేనే వాడికేమో యావరేజ్ మార్కులు వస్తాయట, ఇంకా నా బోటోడి సంగతి చెప్పనవసరం లేదు ప్రభు, ఏం చేస్తావో నాకు తెలియదు, పాస్ చేయి చాలు ప్రభు, దిస్ ఈజ్ మై డిజైర్. మొదటిగా మనం అడగాల్సింది జ్ఞానాన్ని. ఎగ్జామ్ రాయబోతున్న నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెళ్ళు, దేవుణ్ణి సన్నిధిలో జ్ఞానాన్ని అడగండి. జ్ఞానముతో ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ తప్పనిసరిగా వస్తాయి. దేవుణ్ణి మర్చిపోమాకండి. ఎగ్జామ్స్ రాసేసిన తర్వాత ఖచ్చితంగా పాస్ అయిపోతా, మంచి మార్కులు వచ్చేస్తాయి, నాకు డెఫినెట్గా 1st క్లాస్ వస్తుంది, నాకు డెఫినెట్గా ర్యాంక్ వస్తుంది, నాకు డెఫినెట్గా సీట్ వస్తుంది అని చాలాసార్లు చాలామంది ఓవర్ కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఊహించేసుకుంటారు. తీరా రిజల్ట్స్ వస్తే నేను ఒక చెల్లి వచ్చి ఏడుస్తుందండి, అన్నా నేను 1st క్లాస్ స్టూడెంట్నన్నా, కష్టపడి చదువుతానన్నా, బాగా చదువుతానన్నా, అదేమిటో నన్నా ఎగ్జామ్స్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తే అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయానన్నా, ఎందుకు ఫెయిల్ అయ్యానో కూడా నాకు తెలియదన్నా, నేను ఫెయిల్ అయిపోవడం ఏమిటన్నా, అన్నీ ఫెయిల్ అయిపోయానన్నా, ఏడుస్తూ ఉంది. ఎస్, ఎగ్జామ్ రాసినంత మాత్రాన అయిపోయిందిలే, బాగా రాశాను అని చెప్పి అనుకున్నంత మాత్రాన 1st క్లాస్ వచ్చేస్తుందిలే, ర్యాంక్ వచ్చేస్తుందిలే అని చెప్పేసి ఫ్రెండ్స్తో సినిమా హాల్కి వెళ్ళమాకండి, ఫ్రెండ్స్తో మరలా తిరగడం మొదలు పెట్టమాకండి. ఎలాగూ అనుకున్నాను పేపర్ ఏదైనా టఫ్గా వస్తుందేమో, అనుకున్నాను ఎగ్జామ్ సరిగా రాయలేనేమో, అనుకున్నాను ఎగ్జామ్స్ టైంలో ఒకవేళ ఆరోగ్యం బాగోక కొంచెం ఇబ్బందులు వస్తాయేమో, ఏ ఇబ్బంది రాలా, అన్ని విధాలుగా బాగుంది, బాగా రాశాను, అనుకున్నదానికన్నా ఎక్కువ రాశాను, అద్భుతంగా రాశాను, ఖచ్చితంగా నాకు 1st ర్యాంక్ వస్తుంది, ఖచ్చితంగా నాకు మంచి మార్కులు వస్తాయి అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండి ఇప్పుడు మనం ప్రార్థన చేయకపోయినా, ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో మొరపెట్టకపోయినా, ఇప్పుడు మనం జలసాగా తిరిగినా, ఇప్పుడు మనం మన ఫ్రెండ్స్తో తిరిగినా, రావాల్సినటువంటి రిజల్ట్ ఎలాగూ వస్తుంది అని ఎప్పుడూ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళమాకండి. ఎగ్జామ్ రాసినప్పుడు నీకు దేవుని సహాయం ఎంత అవసరమో, ఎగ్జామ్స్ రాసిన తర్వాత వచ్చేటటువంటి రిజల్ట్స్లో కూడా దేవుని యొక్క కనికరము అంతే అవసరము అనే సత్యము మర్చిపోకండి. నెవర్ ఫర్గెట్ దాట్. ఎప్పుడైతే పేపర్లు చాలా స్ట్రిక్ట్గా దిద్దారని తెలిసిందో, నేను చేసిన మొదటి పని ఏమిటంటే అన్ని ఎగ్జామ్ పేపర్లు మళ్ళీ ముందేసుకున్నా. మనమేగా ఎగ్జామ్ రాసింది, అన్ని ముందేసుకుని 4 మార్కుల క్వశ్చన్కి 2 మార్కులు వేసుకుని, 8 మార్కుల క్వశ్చన్కి 3 మార్కులు వేసుకుని, అన్నీ వేసుకుని బాగా స్ట్రిక్ట్గా నేను దిద్దు కూడా మొదలుపెట్టా. ఎలాగో వాళ్ళు దిద్దారు కాబట్టి స్ట్రిక్ట్గా అదేదో మనమే దిద్దుకుంటే మనకు తెలిసిపోద్దిగా. అన్నీ దిద్దుకుంటూ వెళ్తే నాకు సోషల్ స్టడీస్లో పాస్ మార్కులు రావట్లా అర్థమైపోయింది. మన పేపర్ మనమే దిద్దుకుంటే పాస్ మార్కులు రావట్లేదే, ఇంకా ఆయన దిద్దితే మనకి ఎప్పుడు వస్తాయి పాస్ మార్కులు? అర్థమైపోయింది, పేపర్లో మన నెంబరు కనిపించదు. ఎప్పుడైతే నా పేపర్ నేనే దిద్దుకున్నానో, పాస్ మార్కులు రావని నాకు అర్థమైపోయిందో, ఎవడైనను ఏదైనను ఎవనెక్కైనను ఏదైనను కొదువుగా ఉన్న ఎడల ఎవరిని అడగాలి?
పేపర్ని ప్రింట్ చేసేవాడిని అడగాల, ఒరే బాబు నీకు 2,000 రూపాయలు ఇస్తానరా, నా పేపర్లో నీ పేపర్లో నా నెంబరు ప్రింట్ చేయరా, అవసరమైతే వాడు నీ ఫోటోను ప్రింట్ చేస్తాడు. కానీ పాస్ చేయడం మాత్రం ఎవరి వల్ల కాదు. ప్రభు పాదాలు పట్టుకున్నా, ప్రభువా జ్ఞానము కొదువుగా ఉంటే నిన్ను అడగమన్నావు. అంతకుముందు బుద్ధిహీనుడిగా నా ఫ్రెండ్ మీద ఆధారపడి వాడిని అడుక్కుంటా కూర్చున్నా, సహాయం చేయరా సహాయం చేయరా సహాయం చేయరా అని చెప్పి బుద్ధి వచ్చేలాగా వాడిని పూర్తిగా నాకు దూరం చేసేసావు. ఎగ్జామ్స్ అంటూ రాశాను అంటే అది నీ కనికరం మీద ఆధారపడి రాశాను ప్రభువా. కష్టపడ్డాను, కష్టపడి చదివాను, ఎగ్జామ్ అయితే రాశాను, కానీ నాకు అర్థమైపోయింది ఏమిటంటే సోషల్ స్టడీస్లో నాకు పాస్ మార్క్ కూడా రావట్లేదు ప్రభువా. ఏమీ కోరన్న ఆయన జీవితంలో, ఒక్క 10th క్లాసు పాస్ చేయి ప్రభువా, హై ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ అయ్యో దాని జోలికి కూడా వెళ్ళను ప్రభువా, పాస్ మార్కులు చాలు ప్రభువా, ప్లీజ్ ప్రభువా. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు రాయబోయేటప్పుడు ఆస్క్ గాడ్ ఫర్ విజ్డమ్, ఫర్ హిస్ విజ్డమ్. ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రియతమ్ముళ్ళు చెల్లెళ్ళు దేవుని యొక్క జ్ఞానం కొరకు అడగండి. ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రార్థనతోనే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వండి, దేవుణ్ణి అడగండి, ప్రభువా నాకు జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేయి. ఎగ్జామ్స్ రాసిన తరువాత రిజల్ట్స్ రాబోతున్నప్పుడు ఈ మధ్య కాలంలో దేవునికి వ్యతిరేకంగా జీవించమాకండి. బహు జాగ్రత్తగా మీకు వచ్చే రిజల్ట్స్ కొరకు, ప్రభు యొక్క కనికరం కొరకు ఎదురు చూడండి. ఒకవేళ మీరు అన్నట్టుగా 1st క్లాసో లేకపోతే ర్యాంక్ వచ్చింది అనుకోని అప్పుడు మీ ఇష్టం ఏం చేసినా చెల్లిపోతుంది అవునా? ఇప్పుడు ఎంత సీరియస్ కూర్చొని చూస్తున్నారో, ఇదేదో బాగుందే అవునా? దయచేసి గమనించండి, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు దేవునికి ప్రార్థన చేయండి, ఎగ్జామ్ రాయబోతున్నప్పుడు దేవునికి ప్రార్థన చేయండి, ఎగ్జామ్స్ రాసేసిన తర్వాత దేవునితో కనెక్షన్ పోగొట్టుకోమాకండి, రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు దేవుని కనికరం మీద ఆధారపడండి. ఆ తర్వాత ఏం జరిగిన తర్వాత చెప్తా, కానీ ఇప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మీతో పంచుకుంటా, జాగ్రత్తగా వినండి. మొదటిగా మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. సో ఇందాక చేయి చూపించిన వాళ్ళు మీరు ఖచ్చితంగా దేవుణ్ణి అడగాలి, ఖచ్చితంగా అడగాలి, ప్రభువా నాకు జ్ఞానం కావాలి, ఖచ్చితంగా అడగాలి, రైట్? ఇప్పుడు రెండో మాట నేర్పిస్తాను, రెండో మాట మీతో పంచుకుంటాను. మనకు జ్ఞానం కావాలి. అసలు జ్ఞానం ఎలా వస్తుందో కూడా బైబిల్లో ఉంది, ఏమిటో చూద్దాం రండి. సామెతలు 8:13, సామెతలు 8:13, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకునుటయే. ఏమిటిది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకునుటయే. ఎందుకు ఈ మాటని చదివిస్తున్నానో తెలుసా? మనందరికీ తెలిసిన ఒక వాక్యం ఏమిటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. ఇది మనకు తెలుసు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము కలిగి ఉంటాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. మీలో ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగవలెను. జ్ఞానము కలిగి ఉండుట అనగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. నన్ను అడుగు, నీకు జ్ఞానమిస్తా, కానీ ఎవరికి జ్ఞానం ఇస్తాను అంటే నా యందు భయభక్తులు కలవాడికే జ్ఞానాన్ని ఇస్తా, అడ్డగాడిదలకు ఇవ్వను. అర్థమైందా? ఇష్టం వచ్చినట్టుగా జీవించే వాళ్ళకి నా జ్ఞానాన్ని ఇవ్వను, సోమరపోతులకు నా జ్ఞానాన్ని ఇవ్వను, చదువు సంధ్యలు లేని వారికి నా జ్ఞానాన్ని ఇవ్వను, నా యందు భయభక్తుల వారికి జ్ఞానాన్ని ఇస్తాను. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏమిటి? చెడుతనమును అసహించుకోవడం. జ్ఞానము కావాలి అని కోరుతున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్నటువంటి ప్రియ స్టూడెంట్స్, మీకు నిజంగా జ్ఞానం కావాలంటే ఖచ్చితముగా మీరు చెడుతనమును
విసర్జించాలి. చెడుతనమును అసహించుకోవాలి. చెడుతనమును అసహించుకోకుండా, పాపమును అసహించుకోకుండా, పాపిష్టి క్రియలను పాపిష్టి అలవాటులను విడిచిపెట్టకుండా, దేవా నాకు జ్ఞానము దయచేయంటే ఆ ఫార్ములా వర్కౌట్ కానీ కాదు. ఎందుకని? దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? అడిగిన వారికి ఇస్తాడు. ఎవరు అడగాలి? యెహోవా యందు భయభక్తులు కలవాళ్లే అడగాలి, వాళ్ళకే జ్ఞానము ఇవ్వబడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఏమిటి? చెడుతనమును అసహించుకోవటం. బైబిల్లో జ్ఞానము పొందుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా జ్ఞానమును పొందుకోవడానికి వాళ్ళు ఎటువంటి జీవితాన్ని కనపరిచారో ఒకటి రెండు విషయాలు మీతో పంచుకుంటాను. రండి, దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము, దానియేలు మొదటి అధ్యాయము ఎయిత్ వర్స్ 8వ వచనము, దానియేలు మొదటి అధ్యాయము 8వ వచనము. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందున అనుగ్రహించెను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను, మీకు అన్నపానములను నియమించిన రాజుకు నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడినేలా అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలుగొచ్చేతురు. నపుంసకుల అధిపతి దానియేలు హనన్య మిషాయేలు అజర్యాను వారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లనెను, అంటే వారి మీద నియమించబడిన వ్యక్తితో దానియేలు ఇట్లనెను, భోజనమునకు శాఖ ధాన్యాదుల పానమునకు నీళ్లును నీ దాసుల మగు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షించుము, పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపుము. అందుకు అతడు ఈ విషయములో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. పరీక్ష. దానియేలు షద్రక్ మెషక్ అబేద్నెగో ఓ పరీక్షలో పాలు పంచుకోబోతున్నారు. కొంతమంది స్టూడెంట్స్ అనగా అటువైపు ఉన్నటువంటి కొంతమంది బాలురు, ఇటువైపు ఉన్నటువంటి దానియేలు షద్రక్ మెషక్ అబేద్నెగో ఒక పరీక్షలో ఉన్నారు. ఏమిటి ఆ పరీక్ష అంటే, నెబుకద్నెజర్ అనేటటువంటి రాజు తన రాజ్యంలో ప్రాముఖ్యమైనటువంటి స్థానాల్లో రాజ్యానికి కావలసినటువంటి చక్కని పరిపాలన అందించటానికి కావలసిన జ్ఞానము కలవారైనటువంటి యవనస్తులకు తగినటువంటి తరుఫీదునిచ్చి ఉన్నతమైన స్థానాల్లో ఆ యవనస్తులను కూర్చోబెట్టి ఆ ఉన్నతమైన స్థానాల్లో ముందుగానే ఈ యవనస్తులకు తగిన తరుఫీదును ఇచ్చిన తరువాత వారిని ఆ ఉన్నతమైన స్థలాల్లో కూర్చోబెట్టాలి. అలా కూర్చోబెట్టాలనుకున్నప్పుడు వీరు ఆయా దేశాల మీదకు వెళ్ళి ఆ దేశాల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి యవనస్తులను తెచ్చేశారు. అందులో ఇశ్రాయేల్ దేశానికి సంబంధించిన యూదులైనటువంటి దానియేలు షద్రకు మెషకు అబేద్నెగో ఈ 4 కూడా అతను తీసుకొచ్చి తన దగ్గర తర్ఫీది ఇప్పిస్తున్నాడు. ఆ దేశానికి సంబంధించినటువంటి సకల విద్యలను వారికి నేర్పిస్తున్నాడు. అలా నేర్పించబడుతున్న ప్రక్రియలో, ట్రైనింగ్లో వాళ్ళు తింటున్న తిండి కానీ వాళ్ళు సేవిస్తున్నటువంటి పానీయము కానీ అపవిత్రమైనది దానియేలు గ్రహించాడు. కాబట్టి అంటున్నాడు, అయ్యా మేము ఈ అపవిత్రమైన ఆహారాన్ని ముట్టుకోకూడదు, ఈ అపవిత్రమైనటువంటి పానీయాలు మేము తాగకూడదు. ఓ పని చేస్తావా, మాకు ప్రత్యేకంగా శాకాహార భోజనం ఏర్పాటు చేస్తావా? అయ్యో భలే వాళ్ళయ్యా మీరు, మీతో పాటు చాలా మంది బాలురు ఉన్నారు, వాళ్ళు కూడా సకల విద్యలు నేర్చుకుంటున్నారు, మీరు నేర్చుకుంటున్నారు, మీకు ఈ విద్యలు నేర్పిస్తున్న సమయంలో
మిమ్మలను రాజు ఎదుట ప్రవేశపెట్టినప్పుడు వారి మోకాల కంటే మీ మోకాలు నిరసించిపోవడం కనిపిస్తే నన్ను చంపి పడేస్తాడు, బలేవాళ్ళ ఉన్నారే. ఆయన చక్కగా రాజుతో పాటు భోంచేసేటటువంటి ఆ భోజనాలు, రాజుగారు తినేటటువంటి ఆ ఆహారము, తాగేటటువంటి ఆ పానీయాలు ఎంజాయ్ చేయొచ్చుగా యవన ప్రాయంలో. దానియేలు, శద్రక్, మెషక్, అబేద్నెగో ఖచ్చితంగా చెప్పేశారు ఏమిటంటే, ఈ లోకంలో మేము ఉన్నది ఎంజాయ్ చేయటానికి కాదు, మా యొక్క జీవితంలో అత్యధిక ప్రాముఖ్యత హ్యాపీనెస్ కాదు, మరి హోలీనెస్, ఇది మా జీవితంలో అతి ప్రాముఖ్యమైన అంశము. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జాగ్రత్తగా వినండి. స్టూడెంట్స్, జాగ్రత్తగా వినండి. కొంతమంది యవనస్తులు పరీక్షలో పాలు పంచుకోబోతున్నారు, కొంతమంది ఏమో అదే పరీక్షలో పాలు పంచుకోబోతున్నారు, ఈ ఇరువురు కూడా పాలు పంచుకోబోతున్నారు. నలుగురేమో దేవుని బిడ్డలు, మిగిలిన వాళ్ళేమో దేవుని బిడ్డలు కాని వాళ్ళు, నలుగురు కూడా ఒకే పరీక్షలో, అంటే స్టూడెంట్స్ అందరూ, బాలురందరూ కూడా ఒకే పరీక్షలో పాలు పంచుకోబోతున్నారు. ఈ ఆత్మీయులేమో దేవుని మీద ఆధారపడి పరిశుద్ధంగా జీవిస్తూ పరీక్షలో పాలు పంచుకోబోతున్నారు. అటువైపు ఉన్నవారేమో దేవునికి సత్సంబంధం లేకుండా, దేవునితో సత్సంబంధం లేకుండా పరీక్షలో పాలు పంచుకోబోతున్నారు. ఈరోజు ప్రశ్నించబోతున్నాను, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మీరు పరీక్షలో పాలు పంచుకోబోతున్నారా? ఎస్ అన్న వాళ్ళు చేజూపిస్తారా? పరీక్షలో పాలు పంచుకోబోతున్నాము, రైట్? అడుగుతున్నాను, మీ పరీక్షలో దేవుని బిడ్డలుగా, పరిశుద్ధులుగా, పాపిష్టి అలవాట్లకు దూరముగా జీవిస్తున్న వారిగా మీ పరీక్షల్లో పాలు పంచుకోబోతున్నారా? లేక పాపంలో జీవిస్తూ పాపిష్టి పనులు చేస్తూ మీ స్నేహితులతో పాటు తిరుగుతూ వాళ్ళతో పాటు పాపిష్టి విషయాలు ఎంజాయ్ చేస్తూ అదే సమయంలో ఎగ్జామ్స్ కూడా రాయాలనుకుంటున్నటువంటి వారిలో ఒక్కరిగా ఉన్నారా? హూ ఆర్ యూ దిస్ ఈవినింగ్? ఎవరు నువ్వు? పరీక్షలో పాలు పంచుకోబోతున్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుణ్ణి అడగవలెను. ఎస్, మనం దేవుణ్ణి అడుగుదాం. దేవుణ్ణి అడిగినట్లయితే జ్ఞానాన్ని ఇస్తాడు. అసలు జ్ఞానము దేవుడు మనకు ఎలా అనుగ్రహిస్తాడు, ఎవరికి అనుగ్రహిస్తాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే అదే మనకు జ్ఞానానికి ఆధారం. అంటే మనము దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుకోవాలంటే ఆయన పట్ల భయము, భక్తి కలిగి ఉండాలి. ప్రశ్న, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏమిటి? చెడుతనమును అసహించుకోవటం. అంటే అర్థమేమిటి? నువ్వు చెడుతనమును అసహించుకోకుండా, పాపమును అసహించుకోకుండా, పాపిష్టి అలవాట్లను అసహించుకోకుండా దేవుని దగ్గర నుంచి జ్ఞానము పొందుకోవడం సాధ్యము కాదు. ఒప్పుకుంటారా? ఎస్. ఇప్పుడు చూద్దాం, పరీక్షలో ఒకవైపు ఆత్మీయులు పాలు పంచుకోబోతున్నారు, మరొక వైపు ఆత్మహీనులు పాలు పంచుకోబోతున్నారు. ఎవరు గెలవబోతున్నారు పరీక్షలో? ఎవరు విజయాన్ని సాధించబోతున్నారు? ఆత్మీయుల అనగా అపవిత్రము కాకుండా తమ్మును తాము కాపాడుకున్నవారా, లేదా పవిత్రమైన జీవితం జీవిస్తూ పరీక్షల్లో పాలు పంచుకున్నవారా? ఎవరు ఆనాడు గెలవబోతున్నారు? ఎవరికి ఆనాడు విజయము ఇవ్వబడింది? చూద్దాం రండి, దానియేలు మొదటి అధ్యాయము 8th వర్స్ లో మనం ఏం చూస్తున్నాం? అపవిత్రతను వాళ్ళు అసహించారు, అపవిత్రమైన జీవితాన్ని వారు కాదన్నారు. ఎస్, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండాట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, అయ్యా మాకు ఈ అపవిత్రమైనటువంటి వాతావరణం వద్దు, ఈ ఫుడ్ మాకొద్దు, మేము మా శరీరాన్ని అపవిత్రపరచుకోవడానికి వీల్లేదు, ఎందుకని మేము పరిశుద్ధమైన దేవుణ్ణి సేవిస్తున్నాము, పరిశుద్ధతను ప్రేమిస్తున్నాము, కాబట్టి పరిశుద్ధంగానే జీవించాలని ఆశిస్తున్నాము. ఈ అపవిత్రమైనటువంటి వారితో ఫెలోషిప్ మాకొద్దు, వారితో సహవాసం మాకొద్దు, వాళ్ళతో పాటు కలిసి భోంచేసేటటువంటి సమయం మాకొద్దు,
నాకేదో కాస్త ఆ శాఖాహారము కాస్త ఆ పరిశుద్ధమైన ఆహారం తినే అవకాశం మాకు ఇవ్వండి. భలే వాళ్ళరా, మీరు అలా తింటే క్షీణించిపోతారు. వాళ్ళల్లాగే మీరు కూడా అపవిత్రంగా జీవిస్తేనే బాగుంటారు. వాళ్ళల్లాగే మీరు కూడా అపవిత్రమైన పనులు చేస్తే, అపవిత్రమైనటువంటి ఆహారాన్ని భుజిస్తేనే మీరు వర్ధిల్లుతారు. ఉన్నారు ఈ మాటలు చెప్పేవాళ్ళు. తప్పుడు మార్గంలో ఎగ్జామ్స్ రాయండి, కాపీ కొట్టి ఎగ్జామ్స్ రాయండి. లేదు, ఇదిగో మీ అబ్బాయికి ఫస్ట్ క్లాస్లో పాస్ చేయిస్తాం, మాకు 20,000 ఇవ్వండి, మాకు 30,000 ఇవ్వండి. పలానా చోట మీ అబ్బాయికి ఎగ్జామ్ హాల్, మీ అబ్బాయి పలానా చోట ఎగ్జామ్ హాల్, మీ అబ్బాయి పలానా ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాసే విధంగా మేము అన్ని ఏర్పాట్లు చేస్తాం, ఆ సెంటరే వచ్చే విధంగా చేస్తాం, ఆ సెంటర్లో ఎవరైతే ఎగ్జామ్ హాల్లో ఉంటారో ఆయనను మేము కొనేస్తాం, ఆయనను చూసి చూడనట్టుగా వదిలేమని ఏర్పాట్లు చేస్తాం. మీ అబ్బాయి దున్నుకోవచ్చు, పేపర్ని దున్నుకోవచ్చు. ఎలా దున్నుతాడండి? మొత్తం ఏర్పాట్లు చేస్తాం మేము. కాబట్టి మీరేం చేస్తారంటే, మాకు ఒక సబ్జెక్టుకి 10,000, సబ్జెక్టుకి 10,000, సబ్జెక్టుకి 5,000, సబ్జెక్టుకి 1,000 రూపాయలు మాకు చేతులు పెట్టండి, మీ అబ్బాయిని చూడండి, మేం పాస్ చేస్తాం. సరే, ఒకవేళ ఈ విధంగా నువ్వు వాడికి 10th క్లాస్లో కాపీ కొట్టించి ఎగ్జామ్ పాస్ చేయిస్తే, మరి రేపొద్దున వాడు ఇంటర్మీడియట్ సంగతి ఏమిటి? మరి ఆ ఎగ్జామ్ ఎవరు రాస్తారు? ఆ ఎగ్జామ్ కూడా కాపీ కొట్టి రాయించేస్తే, మరి రేపొద్దున ఒకవేళ ఎంసెట్ సంగతి ఏమిటి? దాన్ని కూడా ఒకవేళ నువ్వు కాపీ కొట్టి రాయించేస్తే, మరి నిజంగా ఒకవేళ వాడు మెడిసిన్ సీటు సంపాదించి అక్కడికి వెళ్ళి ఆ కప్పును ఎవడు కోస్తాడు? ఆ ల్యాబ్లో ఎవడు పనిచేస్తాడు? రేపొద్దున్న డాక్టర్ అయితే పేషెంట్కి ఎవరు ఆపరేషన్ చేస్తాడు? ఇది కత్తి పట్టుకోవడం చేత కాదు, సూది పట్టుకోవడం చేత కాదు, పేరుకు మాత్రం ఎవరు? డాక్టరు. ఎలా వచ్చింది నీకు ఈ డాక్టర్ సర్టిఫికెట్? కొనేశానండి. లేదా ఇలాంటి వాళ్ళు డాక్టర్ సర్టిఫికెట్లు కొనేసేవాళ్ళు, చదవకుండానే ఎగ్జామ్స్ రాయకుండానే డబ్బులతోనే మేనేజ్ చేసేవాళ్ళు లేరంటారా? ఉన్నారు. కానీ అది వారికి క్షేమము కాదు. అటువంటి జీవితము సహోదర సహోదరి ఎప్పటికీ కూడా ఆశీర్వాదము కాదు. దానియేలు శద్రకు మేషక్ అబేద్నెగో ఒక పరీక్షలో పాలు పంచుకోబోతున్నారు. ఆ పరీక్షలో పాలు పంచుకోబోతున్నప్పుడు వాళ్ళు ఒక కండిషన్కి వాళ్ళు కట్టుబడి ఉన్నారు. ఏమిటి ఆ కండిషన్ అంటే, మేము పవిత్రముగా ఉంటాం, మేము పాపమునకు అపవిత్రతకు ఏమాత్రం తామివ్వము. ఇది నీతిమంతుడు చేసే పని, దేవుడు అంటే భయము భక్తి గలవారు చేసే పని. మా దేవుడు మాకు జ్ఞానాన్ని ఇస్తాడు, మా దేవుడు మాకు జయాన్ని ఇస్తాడు, మేము యథార్థంగా జీవిస్తాం. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఎగ్జామ్స్లో మీరు పాస్ కావాలన్నా, ఎగ్జామ్స్లో మీరు విజయం సాధించాలన్నా, దానికి జ్ఞానమే ఆధారం. ఆ జ్ఞానం మనం కలిగి ఉండాలంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకోవడము, అదే చేస్తున్నారు దానియేలు శద్రకు మేషకు అబేద్నెగో. చెడుతనాన్ని, చెడు తిండిని, చెడిపోయినటువంటి పద్ధతులను అసహించుకున్నారు. అలా అసహించుకున్న పిదప పరీక్షలో పాలు పంచుకుంటున్నారు. మరోవైపు ఉన్నవాళ్ళేమో అపవిత్రమైనటువంటి వాటిని తింటూ అపవిత్రమైన జీవితానికి తావిస్తూ పరీక్షలో పాలు పంచుకున్నారు. ఇప్పుడు ఇరువురు కూడా, ఒకరేమో దేవుని మీద ఆధారపడి యథార్థంగా జీవిస్తూ పరీక్షలో పాలు పంచుకున్నారు, ఒకరేమో అపవిత్రమైన మార్గాలు అపవిత్రమైన విధానాలు ఏర్పరచుకొని పరీక్షలో పాలు పంచుకున్నారు. ఇప్పుడు జయము ఎవరికి వచ్చిందో తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? అయితే చూద్దాం రండి. రైట్, 17వ వచనము, మొదటి అధ్యాయము 17వ వచనము, ఆ తర్వాత కూడా చదువుతాను. ఈ 4 బాలుల సంగతి ఏమనగా, దేవుడు వారికి ఏమిచ్చాడు? జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించను. ఎవరికి అనుగ్రహించాడు? మేము అపవిత్రముగా జీవించము, అది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే.
అది చెడుతనమును అసహించుకోవడం అంటే, అది జ్ఞానమునకు మూలం అంటే, ఆధారం అంటే. ఇక్కడ జ్ఞానం గురించి ఏమి లేదుగా, ఉందా? జ్ఞానం గురించి లేదు, కానీ వాళ్ళు పొందుకుంది ఏమిటి? జ్ఞానము. దేవుడు వారికి అనుగ్రహించింది ఏమిటి? జ్ఞానము. ఏముందో చూద్దాం రండి. అన్నాడా ఒకవేళ దానియేలు అన్నాడా, మీరు మాకు మేము ఆశించిన పద్ధతి ప్రకారం ఆహారం ప్రొవైడ్ చేయండి, మేము రాజు దగ్గరికి వచ్చినప్పుడు మేము తిన్న ఆహారాన్ని బట్టి జ్ఞానులుగా కనిపిస్తాం అన్నాడా? అనలా. మరి ఆ నపుంసకుడు ఏమన్నాడు, మీరు సరిగా భోజనం చేయకపోతే వాళ్ళు పడిపడి తింటే, మీ ఇద్దరిని తీసుకొచ్చి రాజు ముందు పెడితే మీరు నీరసంగా కనిపిస్తారు. సో కన్సర్న్ ఏమిటయ్యా అంటే జ్ఞానము కాదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే మీరేమో బక్కబలసుగా కనిపిస్తారు, మీరేమో వీక్గా కనిపిస్తారు, మీరేమో నీరసంగా కనిపిస్తారు, వాళ్ళేమో బలంగా కనిపిస్తారు. అప్పుడు ఖచ్చితంగా రాజు నన్ను ప్రశ్నిస్తాడు, నేను చెప్పాల్సింది చెప్పాల్సి వస్తుంది, నన్ను చంపేస్తాడు. అది యాక్చువల్ సిచ్యువేషన్. కానీ వారు కనపరిచినటువంటి దేవుని పట్ల భయము భక్తి, వారు కనపరిచినటువంటి పరిశుద్ధమైన జీవితమునకు ప్రతిఫలము దేవుడు ఏమనుగ్రహించాడు తెలుసా మీకు? ఇప్పుడు చెప్పండి, ఏమనుగ్రహించాడు? జ్ఞానమును వివేకమును తన బిడ్డలైన దానియేలుకు, శద్రకుకు, మేషకుకు అనుగ్రహించాడు. సహోదరులు, సహోదరులు, ఆ తర్వాత ఏం జరిగిందో మరలా చూద్దాం. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం రండి. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణతయు, వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములగు దర్శనములను, స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. రైట్. 18, నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలువబెట్టెను. పరీక్ష. కొంతకాలం వీళ్ళు పరీక్షలో ఉన్నారు, లేదా పరీక్షకు సిద్ధపడ్డారు. దానియేలు, శద్రకు, మెషకు, అబెద్నగో పరీక్షకు సిద్ధపడ్డారు. ఆ పరీక్ష సిద్ధపాటులో యథార్థంగా జీవించారు, దేవుని పట్ల భయమును భక్తిని కనపరిచారు, పవిత్రతను కాపాడుకున్నారు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళో, పరీక్షల్లో పాలు పంచుకోబోతున్నారా? మీ శరీరాన్ని కాపాడుకోండి. పరీక్షలో పాలు పంచుకోబోతున్నారా? పవిత్రంగా జీవించండి. పరీక్షల్లో పాలు పంచుకోబోతున్నారా? అపవిత్రతకు తావివ్వమాకండి. పరీక్షలో పాలు పంచుకోబోతున్నారా? ప్రభు ఆశించినట్టుగా జీవించండి. ఆనాడు పరీక్షలో పాలు పంచుకోబోతున్న దానియేలు, శద్రక్, మెషక్, అబెద్నగో తమ శరీరమును ఏమాత్రము అపవిత్రపరచుకోవడానికి తావివ్వల పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ, దేవుడంటే భయభక్తులు కలిగి ఉండి, చెడుతనమును అసహించుకుంటూ తాము పరీక్షలో పాలు పంచుకున్నారు. మరి అటువైపు ఉన్న వాళ్ళు, వాళ్ళు లోకానుసారంగా జీవిస్తూ, లోకానుసారంగా తింటూ, వారి శరీరాలను అపవిత్రపరుచుకుంటూ, అపవిత్రులుగానే పరీక్షలో పాలు పంచుకున్నారు. ఎస్, పరీక్ష హాల్లో పరిశుద్ధులు పాలు పంచుకుంటారు, అపవిత్రులు పాలు పంచుకుంటారు. యథార్థంగా జీవించే వాళ్ళు పాలు పంచుకుంటారు, యథార్థ మార్గాన్ని విడిచి జీవించే వాళ్ళు పాలు పంచుకుంటారు, దేవుని మీద ఆధారపడిన వాళ్ళు పాలు పంచుకుంటారు, అసలు దేవుణ్ణి నమ్మని వాళ్ళు పాలు పంచుకుంటారు. మరి అంతిమముగా దేవుడు ఎవరు గెలవాలని ఆశపడుతున్నాడు? అంతిమముగా ఎవరు వాస్తవంగా ఉన్నతమైనటువంటి విజయాన్ని సాధించాలి? ఎవరు సాధిస్తారు? మీరే చూడండి. వారిని ఇప్పుడు ప్రవేశపెట్టారు. ఎవరిని? తమ్మును తాము పవిత్రముగా కాపాడుకున్నటువంటి ఆత్మీయులను, పవిత్రతకు ఏమాత్రం చోటు లేకుండా తమ ఇష్టానుసారంగా తిన్నటువంటి ఆ మిగిలిన వారిని, ఈ రెండు బ్యాచ్లను కూడా ఒకే హాల్లో, ఎగ్జామ్ హాల్లో ప్రవేశపెట్టారు. ఏమిటి ఆ ఎగ్జామ్ హాల్? అది రాజు సింహాసనము కలిగినటువంటి హాల్లోకి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షలో ఎవరు గెలిచారు చూద్దాం రండి. 20, రాజు వీరి యొద్ద విచారణ చేయగా, రాజు వీరి యొద్ద విచారణ చేయగా, ఎగ్జామ్ కండక్ట్ చేయగా, పరీక్ష పెట్టగా, జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో ఏమిటది?
జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందంతట నుండు శకున గాండ్ర కంటే గాడి విద్య గలవారందరికంటేను పది అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. గాడ్ హానర్స్ హిస్ చిల్డ్రన్. దేవుడు తన బిడ్డలను హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. ఆ దేశములో ఉన్నటువంటి జ్ఞానుల కన్నా, ఆ దేశములో ఉన్నటువంటి శకున గాండ్ర కన్నా, ఆ దేశములో ఉన్నటువంటి మరి ఎవరికన్నా ఈ నలుగురికట పది అంతల జ్ఞానము వివేకము దేవుడు అనుగ్రహించాడంట. రిజల్ట్స్ వచ్చేసినాయి. ఏమొచ్చినాయి ఇప్పుడు చెప్పాలి, ఏమొచ్చినాయి? రిజల్ట్స్ వచ్చినాయి. ఆ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏం జరిగింది? దేవుణ్ణి విశ్వసించిన, దేవుణ్ణి నమ్ముకున్న, ఆయనను అడిగిన, జ్ఞానము కొరకు దేవుని మీద ఆధారపడిన, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును అపవిత్రతను అసహించుకొనిన ఈ యవనస్తులే దేశం మొత్తం మీద ఉన్నతమైన జ్ఞానులుగా రిజల్ట్స్లో బయటకొచ్చింది. ఏం సాధించారు వాళ్ళు? విజయాన్ని సాధించారు. దేని మొత్తం మీద? దేశం మొత్తం మీద. సహోదరులు సహోదరిలు, ఈరోజు నేను ప్రకటిస్తున్నట్టుగా నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడి, నిజంగా దేవుణ్ణి విశ్వసించి, నువ్వు దేవుణ్ణి నువ్వు జ్ఞానమును అడిగి, ఒకవైపు జ్ఞానమును అడుగుతూ మరొక వైపు నీవు కష్టపడవలసినంతగా కష్టపడుతూ, చదవవలసినంతగా చదువుతూ, సమయాన్ని పాడు చేసుకోకుండా అనవసరంగా టీవీ ముందు, అనవసరంగా చాటింగ్తోనో, అనవసరంగా సెల్ ఫోన్ మీద, అనవసరంగా ఆన్లైన్లోనో కూర్చొని టైం వేస్ట్ చేసుకోకుండా, నేను పొందుకునే విజయం వల్ల నా దేవుని నామము మహిమపరచబడాలి, నేను సాధించే విజయము వల్ల నా దేవుని నామము ఘనపరచబడాలి. దిస్ హ్యాస్ టు బి యువర్ డిజైర్. ఇది నీ జీవితంలో నీవు తీసుకోవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన నిర్ణయము. ఏమిటి? నేను సాధించేటటువంటి విజయం వల్ల నా దేవుడు ఘనపరచబడాలి, నా దేవుడు హెచ్చించబడాలి. ఆనాడు శద్రక్ మెషక్ అబెద్నెగో, అలాగే దానియేలు తమను తాము అపవిత్రపరచుకోకుండా పవిత్రతను కాపాడుకుంటూ పరీక్షలో పాల్పంచుకున్నప్పుడు ఆ దేశంలో ఉన్న వారందరికంటే వీరు పరీక్షలో తేలింది ఏమిటంటే 10 రెట్లు జ్ఞానము గలవారని తేలిపోయింది. 10 రెట్లు జ్ఞానము కలవారని, శ్రేష్ఠులని తెలియబడెను. సో ఈ రాత్రి ఎంతమంది అయితే ఎగ్జామ్ రాయబోతున్నారో ప్రియ తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మీరు నిజంగా దేవుని దగ్గర నుంచి జ్ఞానము కావాలని కోరుతున్నట్లయితే బైబిల్ సెలవిస్తుంది మొదటిగా ఏం కోరమంటున్నాడు? మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాయడలా జ్ఞానమును కోరండి, దేవుడు ఇస్తాడో ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తానన్నాడు. సో మొదటిగా మనం దేవుణ్ణి జ్ఞానము కొరకు అడగాలి. మరి జ్ఞానము కొరకు నువ్వు అడిగినప్పుడు ఆ జ్ఞానానికి ఆధారం ఏమిటి? యెహోయందు భయభక్తులు కలిగిన జీవితమే. యెహోయందు భయభక్తులు కలిగిన జీవితమే జ్ఞానానికి ఆధారమైతే, మరి యెహోయందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏమిటి? చెడుతనమును అసహించుకోవడమే. చెడుతనమును అసహించుకొని అపవిత్రతను, అపవిత్రమైన కార్యములను విసర్జించి నువ్వు నీ శరీరాన్ని బహుజాగ్రత్తగా కాపాడుకుంటూ, సమయాన్ని కాపాడుకుంటూ, నీ యవనాన్ని కాపాడుకుంటూ, నీ శరీరాన్ని కాపాడుకుంటూ నువ్వు జాగ్రత్తగా చదివినట్లయితే ఖచ్చితముగా దేవుడు నీకు అద్భుతమైన విజయాన్ని అనుగ్రహిస్తాడు, అద్భుతమైన ప్రతిఫలాన్ని దయచేస్తాడు. అందులో సందేహము లేనేలేదు. ఎలా చెప్పగలను? పరిశుద్ధ గ్రంథములో దేవుడు లిఖింప చేశాడు, తన బిడ్డలైన యవనస్తు తన మీద ఆధారపడి జ్ఞానమును కోరుకున్నప్పుడు, అపవిత్రతను విసర్జించినప్పుడు వారిని దేశములోనే ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాడు. ఎవరికి తెలుసో ఈరోజు ఈ వాక్యము వింటున్న ప్రియ తమ్ముళ్ళు, ప్రియ చెల్లెళ్ళు,
మిమ్మలను దేవుడు ఈ మన దేశంలోనే ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టడానికి ఆయన ఆశిస్తున్నాడేమో, ఎవరికి తెలుసు? నేను ప్రకటిస్తున్న నా దేవుడు బహు ఉన్నతమైన వాడు, బహు అద్భుతమైన వాడు, ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే బహు ఘనమైన వాడు. ఎవరు ఊహించారు, ఎవరు తలంచారు? మన కల్వరి టెంపుల్ భారతదేశంలోనే అతిపెద్ద సంఘముగా హెచ్చించబడుతుందని మీరెప్పుడైనా ఊహించారా? మీరు బహుశా 9 ఇయర్స్గా, 8 ఇయర్స్గా, 7 ఇయర్స్గా, 5 ఇయర్స్గా, 4 ఇయర్స్గా, 3 ఇయర్స్గా, 2 ఇయర్స్గా మన కల్వరి టెంపుల్కి వస్తున్నారేమో. మీరెప్పుడైనా ఊహించారా? మన కల్వరి టెంపుల్ని దేవుడు భారతదేశ చరిత్రలోని ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడని ఎప్పుడైనా ఊహించారా? ఎక్కడో పల్లెటూరులో పుట్టి పెరిగి ఏదో వానాకాలపు చదువులు చదువుకున్నా నాలాంటి వాణ్ణి భారతదేశంలోనే అతి పెద్ద సంఘానికి కాపరిగా ఉంటాడని ఎవరైనా ఊహించారా? నేనెప్పుడైనా ఊహించానా? ఇంకో విషయం తెలుసా, ప్రపంచంలోనే 3వ అతిపెద్ద సంఘానికి దేవుడు కాపరిని చేశాడు. ఇంకో విషయం చెప్పమంటారా, ఇలాంటి పెద్ద పెద్ద సంఘాలకు ఈరోజు కాపర్లుగా ఉన్నవాళ్ళు 65 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 50 సంవత్సరాలు పైవాళ్లే. మీకు విషయం తెలుసా, ఈ పెద్ద పెద్ద సంఘాల గురించి ఒకవేళ ఆలోచించినట్లయితే ఉన్నటువంటి టాప్ 10 పెద్ద సంఘాల్లో యవ్వనస్తుడుగా అతిపెద్ద సంఘానికి కాపరిగా దేవుడు నిలబెట్టాడు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే నా గురించి కాదు, ఎక్కడో పల్లెటూరులో చదువుకున్న నన్ను దేవుడు దేశములోనే ఉన్నతమైన సంఘానికి కాపరిగా నిలబెట్టగలిగితే నేను నమ్ముతున్నాను. ఈరోజు ఈ వాక్యం వింటున్న తమ్ముళ్ళలో, చెల్లెళ్ళలో కొంతమంది దేశములోనే ఉన్నతమైన స్థానములో మన దేవుడు నిలబెట్టుటకు చాలినవాడు, దానికి ఈ దీన సేవకుడే ప్రత్యక్ష సాక్ష్యం. నా దేవుడు అద్భుతమైన వాడు. 10th క్లాస్ పాస్ కావడానికి ఎన్ని తిప్పలు పడ్డానో, 10th క్లాస్ పాస్ కావడానికి దేవుడి పాదాలు ఎన్నిసార్లు పట్టుకున్నానో, అలాంటి నన్ను దేవుడు తన మహాకృప చేత ఇంతగా దీవించాడే, ఈ స్థానంలో నిలబెట్టాడే. నిన్నెందుకు చేయడు, నిన్నెందుకు దీవించడు? నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నేను చదువు విషయంలో ఉన్నతమైన వాడిగా ఉండాలని ఎప్పుడు ఆశించలా, కన్నా ప్రభువుకు మాత్రము రుణపడి ఆయన కొరకు జీవించాలి అని ఆశించా, ఆయన కొరకు జీవించాలి అని ప్రార్థించా, ఆయన రాజ్యాన్ని వ్యాప్తి చేయాలి అని ఆశించా. ఆ ఆశను, ఆ ప్రార్థనను దేవుడు విన్నాడు, జవాబు ఇచ్చాడు. నా జీవితంలో జవాబు ఇచ్చిన దేవుడు మరి నీ జీవితంలో ఎందుకు ఇవ్వడు? ముగించబోతున్నాను, ఇంతకీ మరి నా సోషల్ స్టడీస్ ఏమైందంటారు? అన్ని ఎగ్జామ్లో అత్యసర మార్కులు వస్తాయి అనుకున్నా, అన్ని పరీక్షల్లో, అన్ని సబ్జెక్టుల్లో ఏదో పాస్ మార్కులు వస్తాయి, కానీ సోషల్లో మాత్రం పాస్ మార్కులు వచ్చే ఛాన్సే కనిపించట్లా. ఎగ్జామ్ రాయబోయే ముందు ప్రార్థన చేస్తే సరిపోతుందా? ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రార్థన చేస్తే సరిపోతుందా? ఎగ్జామ్స్ అయిపోయిన తరువాత దేవునితో సత్సంబంధాన్ని మనం కొనసాగించాలి. ఏ రీతిగా దానియేలు, షద్రక్, మెషక్, అబెద్నెగో రాజు సముఖములోనికి పరీక్షలో పెట్టబడక మునుపు ఎలా యథార్థంగా పవిత్రముగా జీవించారో, వారిని దేవుడు ఆ పరీక్షలో పాస్ చేసిన తరువాత కూడా అదే యథార్థత, అదే నీతియుక్తమైన జీవితాన్ని దానియేలు, షద్రక్, మెషక్, అబెద్నెగో కొనసాగించారు. మీరు కష్టపడి చదివిన తరువాత మీ ప్రార్థనలకు దేవుడు జవాబుగా మీకు చక్కని రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోమాకండి. దేవుడు చక్కని ప్రతిఫలాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు మంచి కాలేజెస్లో మీకు సీట్ ఇచ్చినప్పుడు, దేవుడు మీకు మంచి ర్యాంక్ ఇచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోమాకండి, దేవునికి దూరం కామాకండి. ఆనాడు దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో పరీక్షలో బహుగా విజయము సాధించిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టలా, దేవునికి దూరం కాలా.
మరి ఏం జరిగింది? వాళ్ళు దేవుణ్ణి అంటిపెట్టుకున్నారు, దేవుణ్ణి హత్తుకున్నారు. కనీసం పాస్ మార్కులు కూడా నాకు రావు అని ఖచ్చితంగా నా మనసుకు తెలుసు, నాకు తెలుసు, నా పని అయిపోయింది, ఇక నేను పాస్ కాలేనని చెప్పి అనుకుని ప్రభు పాదాలు పట్టుకున్నాను. కొన్నిసార్లు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు మీ రిజల్ట్స్ మీద డౌట్ రావచ్చు, మీరు రాసిన ఎగ్జామ్స్ మీద మీకు డౌట్ రావచ్చు. మళ్ళీ ఆ మీటింగ్ పెట్టలేంగా, ఏ మీటింగు? పరీక్షలు రాయబోతున్న వారి కోసం మీటింగ్ పెట్టి ప్రార్థన చేయగలం, కానీ పరీక్షలు రాసిన తర్వాత డౌట్గా ఉన్న వాళ్ళు కూడా రండి మీకోసం మీటింగ్ పెట్ట, వాళ్ళ కోసం మీటింగ్ పెట్టలేంగా. కాబట్టి ఆ మీటింగ్ కూడా ఇప్పుడే పెట్టేస్తున్నా. ఎగ్జామ్ రాసిన తర్వాత మీ ప్రయత్నం మీరు చేసిన తర్వాత డోంట్ గో అవే ఫ్రమ్ గాడ్, దేవునికి దూరము కాకండి. పరీక్షలు అయిపోయినాయిగా, రావాల్సిన ఎగ్జామ్స్లో రిజల్ట్స్ ఎలాగూ వస్తాయిగా, ఇప్పుడు మనం ఎలా జీవిస్తే ఏమిటి? దయచేసి అలా పిచ్చి పనులు చేయమాకండి. ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఇకేమీ పర్వాలేదని చెప్పి దేవునికి, దేవుని సన్నిధికి, ప్రార్థనకు, పరిశుద్ధమైన జీవితానికి దూరం కామాకండి. ఎందుకని, నువ్వు ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ వచ్చేంత వరకు దయచేసి గమనించాలి, నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క కనికరం మీద ఆధారపడ్డావనే సత్యం మర్చిపోవద్దు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టువాని ప్రయాస వ్యర్థమే. యెహోవా నిన్ను పాస్ చేయని ఎడల నువ్వు ఎగ్జామ్ ఎంత అద్భుతంగా రాసినా వ్యర్థమే. నీ ప్రయత్నం నువ్వు చేయాలి, దేవుని యొక్క కనికరం కొరకు నువ్వు ఖచ్చితంగా ఎదురు చూడాలి. ఆయన కనికరం చూపించి నీ ప్రయత్నాన్ని దీవించి నీకు చక్కని ర్యాంకో, చక్కని మార్కులో, చక్కని పర్సంటేజో ఇచ్చిన తరువాత, ఎగ్జామ్లో పాస్ అయిన తరువాత దేవుని దగ్గర నుంచి పారిపోవద్దు, దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన విజయాన్ని బట్టి, నువ్వు పొందుకున్న విజయాన్ని బట్టి కృతజ్ఞత కలిగి, ప్రభువా ప్రభువా నేనేమిటి, ప్రభువా నేనేమిటి, నాకు ఈ మార్కులు రావటం ఏమిటి, నేనేమిటి, నా పట్ల ఈ కృపను కనికరం చూపించడం ఏమిటి, నేను నిన్ను విడిచిపెడితే ఎందుకు పనికిరాను ప్రభు, ఎందుకు పనికిరాను, నన్ను పట్టుకొని నాకు ఈ రిజల్ట్ ఇచ్చావే, నిన్ను నేను ఎలా దూరం చేసుకుంటాను. సోషల్లో ఫెయిల్ అయిపోతాను నాకు తెలుసు, 10th క్లాస్ ఫెయిల్ అయిపోతాను నాకు తెలుసు, నా పని అయిపోయిందనే విషయం నాకు తెలుసు. కానీ ఒకటి మాత్రం కూడా తెలుసు, నేను ఫెయిల్ అయిపోతాను, పాస్ కాలేను అని నా మనస్సుకు తెలుసు, నా మనస్సాక్షికి తెలుసు. అదే సమయంలో నా దేవుడు ఏమైనా చేయగలడు అని కూడా నాకు తెలుసు. ఏమైనా చేయగలిగిన, ఏమైనా చేయుటకు అసాధ్యుడైన ప్రభు పాదాలు పట్టుకున్నా, ప్రభువా అన్నిట్లో పాస్ అవుతాను కానీ సోషల్లో పాస్ కాలేను ప్రభువా, ఏంటో నాకు ధైర్యం సరిపోవట్లా, ఫెయిల్ అయిపోతాను, కానీ నీ కనికరము కోరుతున్నాను, నీ దయాదాక్షిణ్యములు కోరుతున్నాను, నన్ను కనికరించు నాయన. ప్రార్థన చేశాను, మార్కులు సబ్జెక్ట్ వైజ్ వచ్చేసినాయి. మీకు విషయం తెలుసా, మా క్లాస్లో సోషల్లో నాదే ఫస్ట్. నేను నమ్ముతారా, సోషల్లో అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చింది నాకే. ఎలా సాధ్యమైంది, ఎలా సాధ్యమైంది? నా ప్రభు అసాధ్యుడు. ఎగ్జామ్ రాసిన తరువాత డోంట్ గెట్ అవే ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గర నుంచి దూరము కావద్దు. ఎగ్జామ్ విషయంలో ఏమేమి జరుగుతాయో అన్నీ మీ ముందు తీసుకొచ్చా. ఎగ్జామ్ రాసేటప్పుడు పక్కవాడి మీద ఆధారపడతాం, నేను ఆధారపడ్డా. కానీ ఆ రోజు ఏం జరిగింది, నా ఆశ అంత నిరాశ అయిపోయింది. అప్పుడు దాకా కాకా పట్టిందంత పోయింది. ఎందుకని, వాడేమో వెనకాల పడ్డాడు, నేనేమో వెళ్ళి మా సారు ముందు పడ్డా. ఇంకేమి అర్థమైపోయింది, దేవుని బిడ్డలమైన మనము ఆధారపడవలసింది కాపీల మీద కాదు, దేవుని బిడ్డలమైన మనము ఆధారపడవలసింది ఫ్రెండ్స్ మీద కాదు, వాళ్ళు వీళ్ళు చూపించేటటువంటి బిట్స్ మీద కాదు. మనం దేవుని బిడ్డలం కనుక శాయశక్తులా చదవాలి, కష్టపడి చదవాలి. అంతేకాదు, ఆ దేవుని నామం మహిమపరచబడాలంటే నేను బాగా చదవాలి. అలా ఆ దృక్పథంతో నువ్వు చదువు, యథార్థంగా నువ్వు చదువు, కష్టపడి నువ్వు చదువు,
నీ ఎదుట 10 డేస్ ఉన్నాయో, 5 డేస్ ఉన్నాయో, 15 డేస్ ఉన్నాయో, 20 డేస్ ఉన్నాయో నాకు తెలీదు. అట్లీస్ట్ ఈ 10 డేస్, 5 డేస్, 1 వీక్, 2 వీక్స్, 3 వీక్స్, 4 వీక్స్ ఎంత కష్టపడగలవో అంత కష్టపడు, ఎంత చదవగలవో అంత చదువు. పనికి మాలిన స్నేహితులతో, పనికి మాలిన టైంపాస్లు పక్కన పెట్టేసాయి. నా దేవుడు నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయితే అవమానపరచబడతాడు, నా దేవుడు నిందించబడతాడు. ఎగ్జామ్స్లో మంచి మార్కులు వస్తే నా దేవుడు ఘనపరచబడతాడు, నా దేవుని యొక్క నామము హెచ్చించబడుతుంది. నేను నా దేవుణ్ణి ఘనపరచడానికి కష్టపడి చదువుతాను. దట్ హ్యాస్ టు బి యువర్ డిజైర్. అది నీ యొక్క డిజైర్ కావాలి. ఆనాడు శద్రక్ మేషక్ అబేద్నెగో, ప్రాముఖ్యంగా దానియేలు, వారు పరీక్ష గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు వారు ఏం చేశారు? మొదటిగా తీర్మానం తీసుకున్నారు, ఏమైతే అపవిత్రమైనవో అవి మాకు వద్దు. ఎందుకని? మేము యెహోవా అంటే భయభక్తులు కలవాళ్ళము, మా దేవుడు అంటే మాకు భయము భక్తి. అలా ఆయన పట్ల మాకు భయము భక్తి ఉంది కాబట్టి చెడుతనమును విసర్జించాలి, విసర్జిస్తున్నాం. అలా మేము మా దేవుని పట్ల భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించి మేము మా దేవుణ్ణి సంతోషపరిచే వారిగా ఉండి మేము పరీక్షకు సిద్ధపడుతున్నాం, ఆ పరీక్షలో ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఆనాడు నపుంసకుడు తీసుకుని వెళ్ళి రాజ భవనంలో ప్రవేశపెట్టినప్పుడు, పరీక్షలో వారు ప్రవేశపెట్టబడినప్పుడు ఆ పరీక్షల రిజల్ట్స్ వచ్చేసినాయి. ఏమిటి ఆ రిజల్ట్స్? వారి దేశంలో ఉన్న వారందరికంటే 10 రెట్లు జ్ఞానము కలిగిన వారు శ్రేష్ఠులు అనే రిజల్ట్ వచ్చేసింది. ప్రియ సహోదరులు, సహోదరులు, ఏ విధంగా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వాలో, ఏ విధంగా ఎగ్జామ్ రాసే ముందు ప్రార్థన చేయాలో, ఎవరి మీద ఆధారపడాలో, ఎగ్జామ్ రాసిన తరువాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, రిజల్ట్స్ వచ్చే ముందు ఏ విధంగా ప్రభు కనికరం కోరుకోవాలో, రిజల్ట్స్ వచ్చి మీరు మంచి మార్కులతో పాస్ అయిన తర్వాత ఏ రీతిగా మీ జీవితాన్ని కాపాడుకొని రుణపడి కృతజ్ఞతా భావం కలిగి దేవుని బిడ్డగా ముందుకు సాగాలో, ఇవన్నీ ఈ రాత్రి మనం నేర్చుకున్నాం. మరి అదే సమయంలో మరి పేరెంట్స్ సంగతి ఏమిటి? మీరెంతమంది పేరెంట్స్ ఉన్నారో చెజూపిస్తారా? పేరెంట్స్, మా పిల్లలు ఎగ్జామ్ రాయబోతున్నారు, మరి మన సంగతి ఏమిటి? మన పిల్లలు కష్టపడుతూ ఉంటే, కష్టపడి చదువుతూ ఉంటే మరి పేరెంట్స్గా మనం చేయాల్సిందేమిటి? చూద్దాం రండి, పేరెంట్స్గా మనం చేయాల్సిందేమిటో. అది కూడా మీరు చదివి ముగించేస్తాను. మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను. మార్కు సువార్త 9వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను. రైట్, పేజ్ నెంబర్ 39. వారు ఆయన యొద్దకు వాణిని తీసుకుని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాణిని విలవలలాడించెను, గనుక వాడు నేల మీద పడి నురుగు కాచుకొనుచు పొర్లాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా, అతడు బాల్యము నుండియే అది వాణిని నాశనము చేయవల్లని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును, ఏమైనా నీ వలనైతే మా మీద కనికర పడి మాకు సహాయము చేయము. ఓ తండ్రి ఆక్రందన. ఆ తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడు సమస్యలో ఉన్నాడు. ఏమిటి ఆ సమస్య? దెయ్యం పట్టేసింది. అలా దెయ్యం పట్టడం వల్ల ఆ కుమారుడు ఒక తండ్రికి సంతోషాన్ని, ఆనందాన్ని, గర్వకారణంగా జీవించే జీవితాన్ని కనపరచలేకపోతున్నాడు. ప్రతి తండ్రికి, ప్రతి తల్లికి ఆశ, నా కొడుకు నాకు గర్వకారణంగా జీవించాలి, నా కొడుకు నాకు సంతోషాన్ని ఇవ్వాలి, నా కొడుకు గురించి నేను గర్వంగా చెప్పుకోవాలి అని ఏ తండ్రి అయినా, ఏ తల్లి అయినా కోరుకుంటారు. కానీ ఈ కుమారుని విషయంలో అది సాధ్యము కావడల్లా. ఎందుకని? ఈ కుర్రవాడిని దెయ్యం పట్టేసింది. అలా దెయ్యం బట్టి ఆ కుర్రవాడిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంది. ఆ కుర్రవాడు ఆ దయ్యానికి లోబడిపోయి, బానిసైపోయి ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడు. చదువుందా లేదు, స్కూల్కి వెళ్తున్నాడా లేదు, పరీక్షల్లో విజయం సాధిస్తున్నాడా లేదు. వాడిని కన్నందుకు తల్లికి కానీ తండ్రికి కానీ సుఖము సంతోషము ఉందా?
లేదు. కన్నందుకు తల్లి తండ్రి ఏడుస్తున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, ఒకవేళ ఈ రాత్రి నీ కుమారుని యొక్క పరిస్థితి, నీ కుమార్తె యొక్క పరిస్థితి అలాగే ఉందేమో, ఎలా నిన్ను ఏడ్పించేలా, నీకు దుఃఖాన్ని పుట్టించేలా, నాకు కొడుకున్నాడు కానీ ఏం లాభం, వారి ఇంట్లోంచి బయటికి వెళ్ళాడంటే అగ్నిలో నీళ్ళల్లో పడతాడో తెలీదు, క్షేమంగా మళ్ళీ ఇంటికి వస్తాడో లేదో తెలియదు, ఏమైపోతాడో తెలియదు. అది ఆ రోజు ఆ కొడుకు యొక్క పరిస్థితి. ఈరోజు ఎంతమంది తండ్రులు, ఎంతమంది తల్లులు ఈ విధంగా అల్లాడిపోవటంలా, మా అమ్మాయి స్కూల్కి వెళ్తుంది, మా అబ్బాయి కాలేజీకి వెళ్తున్నాడు, కాలేజీకి వెళ్తుంది, కాలేజీకి కుదురుగా వెళ్తారో లేదో తెలియదు, కాలేజీకే వెళ్తారో లేదో తెలియదు, చదువుకుంటున్నారో లేదో తెలియదు, ఎగ్జామ్స్ రాస్తున్నారో లేదో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి మేము వింటున్నాం, మా అబ్బాయి సరిగా చదవట్లేదని, కాలేజీకి వెళ్ళట్లేదని, మా అమ్మాయి కూడా సరిగా చదువుకోవట్లేదని, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని చెప్పి తిరుగుతుందని. ఒకవేళ ఎక్కడికి వెళ్ళావే అని అడిగితే మీద మీదకు వస్తుంది, ఎక్కడికి వెళ్ళావు రా అని చెప్పండి, కొట్టడానికి వస్తున్నాడు. ఇది మా ఇంట్లో ఉన్న పరిస్థితి. మా అబ్బాయిని మా అమ్మాయిని సైతాను గారు పట్టేశాడు, వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాడు. కొంతమంది చిన్న వయసులోనే, చిన్న పిల్లలనే సైతాను పడేస్తున్నాడు, అల్లరితో కూడిన ఆటపాటల్లో పడేస్తున్నాడు, వీడియో గేమ్స్లో పడేస్తున్నాడు, టీవీ ముందు పడేస్తున్నాడు, చదువు సందేహం లేకుండా పాపిష్టి క్రియలో పడేస్తున్నాడు, చెడు స్నేహాల్లో పడేస్తున్నాడు, ఈ లోకంలో ఉన్న అల్పకాల పాప భోగాల్లో, ఈ రొచ్చుల్లో పడేస్తున్నాడు. ఈరోజు నీ కుమారుడు ఆ స్థితిలో ఉన్నాడా? మా అబ్బాయి చదువుకోవలసిన విధముగా చదవటం లేదు, మా అమ్మాయి చదువుకోవలసిన విధంగా చదవటం లేదు, మా అబ్బాయి మా అమ్మాయి మేము ఆశించినట్టుగా జీవించలేకపోతున్నారు, మా అబ్బాయి గురించి మా అమ్మాయి గురించి ఆలోచించిన ప్రతిసారి దుఃఖము వేదన తప్ప సంతోషము కనిపించటం లేదు. ఇఫ్ దిస్ ఈజ్ ద కండిషన్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ, ఇటువంటి సిచ్యువేషన్ గుండా నువ్వు వెళ్తున్నట్లయితే నీకు కూడా బాధ్యత ఉంది, నువ్వు చేయాల్సింది కూడా ఉంది. ఎంతమంది తండ్రులు, ఎంతమంది తల్లులు ప్రార్థన చేయించుకోవడానికి విజిటింగ్ అవర్స్ లో వచ్చాయా, మా అబ్బాయికి చదువు అవ్వడం లేదయ్యా, మా అమ్మాయికి చదువు అవ్వడం లేదయ్యా, అసలు చదవనే చదవడయ్యా, చదవనే చదవడయ్యా. మా తమ్ముడు కొడుకులు చూడండి, మా చెల్లి కొడుకు కూతురుని చూడండి, మా అన్న కొడుకును చూడండి, మా అక్క కొడుకును చూడండి, మా అక్క కూతురును చూడండి, మా తమ్ముని కూతురును చూడండి, మా ఇంట్లో వాళ్ళని చూడండి, అయ్యో చాలా చక్కగా చదువుకుంటున్నారు, అదేమిటో, నా కూతురే సరిగా చదవట్లా, నా కొడుకే సరిగా చదవట్లా, తలెత్తుకోలేకపోతున్నానయ్యా, తలెత్తుకోలేకపోతున్నాను. ఏం చదువుతున్నాడు మీ అబ్బాయి అంటే 10th class అని చెప్పి 2010లో చెప్పాను. ఏం చదువుతున్నాడంటే 2010లో చెప్పాను. ఏమని? 10th class అని. ఏమండి మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు? 10th క్లాసే. ఈరోజు 2015 అండి, అయినా 10th క్లాసే. ఏం చెప్పుకోగలను నేను? తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎగ్జామ్లో ఫెయిల్ అయితే, అపజయం పాలైతే, నువ్వొక్కడవే కాదు ఓడిపోయేది, నీ ఇల్లు మొత్తము ఓడిపోతుంది అనే సత్యము మర్చిపోవద్దు. నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు, ఆ పేపర్లో నీ పేరు రానప్పుడు, ఇంటర్నెట్లో నువ్వు చెక్ చేసుకున్నప్పుడు, నీ నెంబర్ కనిపించినప్పుడు, నువ్వొక్కడవే కాదు తల ఉంచుకునేది, నీ తల్లి తల ఉంచుకోవాలి, నీ తండ్రి తలదించుకోవాలి, నీ ఇంటిల్ల పాది, నీ అపజయాన్ని వాళ్ళు కూడా అవమానాన్ని పంచుకోవాల్సి వస్తుంది. కానీ పెంచి పెద్ద చేసి నిన్ను చదివిస్తున్న నీ తల్లికి నీ తండ్రికి ఇవ్వవలసిన బహుమానము ఏదైనా ఉంది అంటే, వారు నిన్ను కన్నందుకు తల ఎత్తుకునే వారిగా నువ్వు చేయాలి. అలా చెయ్యాలంటే ఖచ్చితంగా నువ్వు జయించి తీరాలి. అలా జయించడమే కాదు, నీ తల్లి నీ తండ్రి తల ఎత్తుకునే విధంగా చేయాలి. అడుగుతున్నాను ఈరోజు, అట్టి కృప పొందుకోవడానికి ఇష్టపడుతున్నావా తమ్ముడు చెల్లి? అయితే ఖచ్చితంగా నువ్వు ప్రభువుకు ప్రార్థన చేయాలి. పేరెంట్స్, మీ పిల్లలు ఇప్పటికే చదువులో పాడైపోయారా? యవ్వన ప్రాయంలో పాడైపోయారా? తమ జీవితాల్లో పతనమైపోయారా? సైతాన్ యొక్క అలవాట్లకు, సైతాన్ యొక్క కోరల్లో చిక్కుకొని పోయారా? అయ్యో నా కొడుకు పాడైపోతున్నాడే, నా కూతురు పాడైపోతుంది అని బాధపడుతున్నారా? అయితే మీరు కూడా చేయాల్సినటువంటి ఒక పని ఉంది, మీ మీద ఒక బాధ్యత ఉంది. ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి.
ఆనాడు ఆ తండ్రి యొక్క కుమారుడు మాటి మాటికి దయ్యం చేత బలహీనపరచబడి ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నప్పుడు ఆ కుమారుణ్ణి ఎక్కడికి తీసుకొచ్చాడా తండ్రి? ఇప్పుడు చెప్పండి, ఎక్కడ తీసుకొచ్చాడు? యేసు పాదాల చెంతకు తీసుకొచ్చాడు. తండ్రి, తల్లి, నీ కుమారుడు చెడిపోతున్నా, నీ కుమార్తె చెడిపోతున్నా తల్లిగా తండ్రిగా నీకు బాధ్యత ఉంది. నీ కుమార్తెను నీ కుమారుణ్ణి ప్రభు పాదాల చెంతకు ప్రార్థనలో తీసుకురావలసిన బాధ్యత ఉంది. నువ్వు ప్రభు పాదాల దగ్గరకు వెళ్ళి నీ కుమార్తెను నీ కుమారుణ్ణి ప్రార్థనలో తీసుకెళ్ళు. అయ్యా, నా కొడుకు ప్రార్థన చేయడు, నా కూతురు ప్రార్థన చేయదు, వాళ్ళకి అసలు భక్తే లేదు, కానీ వారిని నీ సన్నిధి తీసుకొస్తున్నా, ఈ ప్రార్థన ద్వారా తీసుకొస్తున్నా, నా కన్నీటి ద్వారా తీసుకొస్తున్నా. ఇదిగో నాయన, నా కొడుకు, నా కుమారుడు, నా కుమార్తె ఎగ్జామ్స్లో మాటి మాటికి తప్పిపోతున్నారు, మాటి మాటికి ఫెయిల్ అయిపోతున్నారు, కన్నందుకు సుఖం లేదు, కష్టపడి పెంచుతున్నందుకు సుఖము సంతోషం లేదు, ఫెయిల్ తర్వాత ఫెయిల్ అవుతున్నారు. నీ వల్ల ఏమైనా అయితే నా కుమారుణ్ణి పాస్ చేయవా? నీ వల్ల ఏమైనా అయితే నా కుమారుణ్ణి దర్శించవా? నీ వల్ల ఏమైనా అయితే నా కుమారుడు పాడైపోయిన నా కుమారుని బాగు చేయవా? ఇది ప్రతి తండ్రి ప్రార్థన కావాలి, ప్రతి తల్లి ప్రార్థన కావాలి. అడుగుతున్నాను ఈరోజు తల్లులు తండ్రులు, మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయవలసినంతగా ప్రార్థన చేస్తున్నారా? మీ బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో గోజాడవలసినంతగా గోజాడుతున్నారా? అడగవలసినంతగా అడుగుతున్నారా? వారిలో ఉన్నటువంటి వ్యతిరేకతను చూసి, వారిలో వస్తున్నటువంటి యవన ఇచ్చలను చూసి, వారిలో వస్తున్న మార్పులను చూసి దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా, నా కుమారులో ఇంతకుముందు ఎప్పుడు చూడనటువంటి మార్పులు చూస్తున్నా, నా కుమార్తెలో ఇంతకుముందు ఎప్పుడు చూడనటువంటి కోపాన్ని, పొగరును, గర్వాన్ని, ఎదిరించే తత్వాన్ని చూస్తున్నా, అయ్యో నా పిల్లల్లో కనిపించకూడని లక్షణాలు కనిపిస్తున్నాయి, నాయనా, మొక్కగా ఉన్నప్పుడే నువ్వు వంచకపోతే, మొక్కగా ఉన్నప్పుడే వాటిని తుంచకపోతే వారు పెరిగి పెద్దవాళ్లే జీవితాంతం ఏడవాల్సి వస్తుంది. నాయన, ఇప్పుడే వారిని కనికరించి బాగు చేయయ్యా. తల్లిగా తండ్రిగా నువ్వు ప్రార్థన చేయవలసిన విధముగా ప్రార్థన చేస్తున్నావా? ఆనాడు ఆ తండ్రి తన కుమారుణ్ణి యేసయ్య దగ్గర తీసుకొచ్చాడు. యేసయ్య దగ్గరకు వచ్చి అంటున్నాడు, అయ్యా, నీ వల్ల ఏమైనా అయితే మా పట్ల కనికరము చూపించు. మా అన్నాడ నా అన్నాడ? ఒకసారి చూడండి మీరే, మా పట్ల అన్నాడా లేకపోతే నా పట్ల అన్నాడా? ఏమిటో ఒక ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్తారా? ఏమండి? ఏమైనను నీ వలనైతే, 23వ వచనము, ఏమైనను నీ వలనైతే నా మీద అన్నాడా మా మీద అన్నాడా? ఒక కుమారుడు పాడైతే అది కుటుంబం అంతటి మీద పడుతుంది. ఒక కుమార్తె పాడైతే ఆ అమ్మాయి యొక్క ఆ పతనం వల్ల వచ్చే దుఃఖము కుటుంబం అంతటి మీద పడుతుంది, ఆ అవమానము కుటుంబం అంతటి మీద పడుతుంది. తమ్ముడు, చెల్లి, నీ ఎగ్జామ్లో నువ్వు ఫెయిల్ అయితే ఆ ఓడిపోయిన అవమానము నీ కుటుంబం అంతటి మీద పడుతుంది. ఆ తండ్రి అంటున్నాడు, ఏమైనా నీ వాళ్ళైతే మా మీద, అయ్యా మా కుటుంబం మీద కన్నికర పడునాయన. ఎలా తల ఎత్తుకోగలవయ్యా? ఎలా తల ఎత్తుకొని చూడగలవయ్యా? తల ఎత్తుకొని సొసైటీలో తిరగగలవయ్యా? మా మీద కనికర పడయ్యా. ప్రతి తండ్రి ప్రతి తల్లి రోజు ప్రార్థన చేయాలి. అప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, ఏమన్నాడు చూద్దాం రండి, 23వ వచనము, ఏమైనను నీ వల్లైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనను. అందుకు యేసు, నమ్ముట నీ వల్లైతే, నమ్మువానికి సమస్తము సాధ్యము. తండ్రి, తల్లి, ఇప్పటి వరకు నీ కుమారుడు ఎలా బ్రతికాడో, నీ కుమార్తె ఎలా చదివిందో పక్కన పెట్టు. తండ్రిగా నువ్వు నమ్ముతున్నావా? తల్లిగా నువ్వు నమ్ముతున్నావా? నేను నా దేవునికి రాత్రి ప్రార్థన చేయడం వల్ల, ఆయన పాదాలు పట్టుకోవడం వల్ల, ఆయనను ఆశ్రయించడం వల్ల నా కుమారుణ్ణి బాగు చేస్తాడు, నా కుమార్తెను బాగు చేస్తాడు, నా బిడ్డలకు విజయాన్ని నా దేవుడు ఇస్తాడు. నమ్మకము నీకుందా? దేవుడు చెప్తున్నాడు, నమ్ముట నీ వల్లైతే నమ్మేవానికి సమస్తము సాధ్యము.
సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. కుమారుడు ఆల్రెడీ పతనమైపోయాడు, కుమారుడు ఆల్రెడీ బంధించబడ్డాడు. మరి అలా బంధించబడినటువంటి కుమారుని యొక్క తండ్రికి బాధ్యత లేదా? Yes. నీ కుమారుడు నీ కుమార్తె పతనమైపోయారు, పాడైపోయారు, చదువు సంధ్యం లేకుండా నీకు భారంగా తయారయ్యారు. అలాంటి బిడ్డలు ఒకవేళ నువ్వు కలిగి ఉన్నట్లయితే నీకు బాధ్యత లేదా? ఏమిటి ఆ బాధ్యత? దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయవలసిన బాధ్యత, దేవుని సంధికొచ్చి కన్నీళ్లు కార్చవలసిన బాధ్యత నీకు లేదా? ఖచ్చితంగా ఉంది. అదే ఈరోజు నువ్వు చేయాలి. నువ్వు చేస్తే బ్రదర్, తండ్రిగా నేను కన్నీళ్లు కారిస్తే, తండ్రిగా నేను ప్రార్థన చేస్తే దేవుడు నా కుమారుణ్ణి కనికరిస్తాడా, నా కుమార్తెను బాగు చేస్తాడా? ఇదా నీ ప్రశ్న. అయితే చూద్దాం, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. అప్పుడు ఆ తండ్రి ఏమన్నాడు చూద్దాం రండి. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని ఒక అంకె ఉంది చూసారా, దాని కిందే ఉంది కన్నీళ్లు విడిచి. ఆ తండ్రి ఆ రోజు కన్నీళ్లు విడిచి, అయ్యా నేను నమ్ముచున్నాను నువ్వు నా కుమారుణ్ణి బాగు చేయగలవు, నేను నమ్ముచున్నాను నా జీవితంలో సిగ్గుకరంగాను అవమానకరంగాను తలదించుకునే విధంగా జీవించే నా కుమారుడు తల ఎత్తుకునే విధంగా చేయ, నా కుమారుడు తల ఎత్తు, ఇప్పటి వరకు నా కుమారుని బట్టి తలదించుకున్నాను, తల వంచుకున్నాను, ఏడుస్తూనే సమయం గడిపాను, కానీ నువ్వు నా తల ఎత్తగలవు, నా కుమారుణ్ణి బాగు చేయగలవు, నేను నమ్ముతున్నాను, నాకు అపనమ్మకం రాకుండా సహాయం చేయి నాయన అని కన్నీళ్లు కార్చాడట. ఎప్పుడైతే ఆ తండ్రి కన్నీరు కార్చుట యేసు చూశాడో ఏం జరిగింది? 25వ వచనము, జనులు గుంపు గూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయమా, వాణిని వదిలిపోము, ఇక వాణిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గతించెను. అప్పుడు అది కేక వేసి వాణ్ణి ఎంతో విలవలలాడించి వదిలిపోయెను, అంతట వాడు చచ్చిన వాణి వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయెను అనిది. అయితే యేసు వాణి చెయ్యి పట్టి వాణిని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఆ తండ్రి ప్రార్థన, తల్లులు తండ్రులు వింటున్నారా, ఆ తండ్రి కన్నీటి ప్రార్థన పడి విలవిలలాడుతున్న కొడుకును లేవనెత్తెను, నిలువబెట్టెను. ఈ రాత్రి కొంతమంది తండ్రుల ప్రార్థన, కొంతమంది తల్లుల ప్రార్థన, పాపంలో పడిపోయిన, చెడు స్నేహాల్లో చెడిపోయిన నీ బిడ్డలను లేవనెత్తబోతుంది, వారిని నిలబెట్టబోతుంది. ఏమిటి ఈ రాత్రి తల్లిదండ్రులు చేసే ప్రార్థన? నువ్వు చేసే ప్రార్థన నీ కుమారుణ్ణి నీ కుమార్తెని లేవనెత్తబోతుంది, నీ కుమారుణ్ణి నీ కుమార్తెను నిలబెట్టబోతుంది. నమ్మిన తల్లులు తండ్రులు ఉన్నారా? ఉంటే దేవుని మహిమపరుస్తూ చప్పట్లు కొడతారా? ఈ రాత్రి కేవలము స్టూడెంట్స్ కొరకు మాత్రమే కాదు దేవుడు మాట్లాడుతుంది, పేరెంట్స్గా మన బాధ్యత ఏమిటో కూడా దేవుడు తెలియచేస్తున్నాడు. మీ పిల్లల కొరకు ప్రార్థించవలసినంతగా ప్రార్థన చేస్తున్నారా? మన బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చవలసినంతగా కన్నీరు కారుస్తున్నామా? మన బిడ్డలు బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళు దుష్ట శక్తుల చేత, సైతాను యుక్తుల చేత, ఈ లోకంలో ఉన్న ఆకర్షణల చేత శోధింపబడుతున్నప్పుడు వారిని ప్రభువు సన్నిధికి తీసుకొచ్చి, నాయనా నా కుమారుని నా కుమార్తెను కనికరించవా, బాగు చేయవా, నువ్వు వారిని బాగు చేయగలవు, నువ్వు వారిని నిలబెట్టగలవు, నేను నా కుటుంబము తల ఎత్తుకునే విధంగా నా బిడ్డలను ఉద్ధరించగలవు అని దేవుని సన్నిధికి వచ్చి ఎప్పుడైనా ప్రార్థన చేశావా? అలా చేయకపోతే ఈ రాత్రి తల్లి తండ్రి, పాడైపోయిన చెడిపోయిన నీ కుమారుని గురించి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చటం ఈ రాత్రి మొదలుపెట్టు. అద్భుతమైన జవాబు దేవుడు నీ ప్రార్థన ద్వారా త్వరలోనే
నీ బిడ్డలకు ఇవ్వబోతున్నాడు. సో చదువులో బిడ్డలు పాస్ కావడము, చదువులో బిడ్డలు ఉన్నతమైనటువంటి స్థితికి రావడము కేవలము బిడ్డల మీదే కాదు, పేరెంట్స్ యొక్క ప్రార్థన మీద కూడా ఆధారపడి ఉంది. ఒక్కసారి పేరెంట్స్ లేస్తారా? తల్లిదండ్రులు లేస్తారా? తల్లిదండ్రులు లేస్తారా? వెరీ గుడ్. ఒక్కసారి మీ అంతటా మీరు మీ బిడ్డల కోసం ప్రభువును అడుగుతారా? ప్రభువుకు ప్రార్థన చేస్తారా? ప్రభువా, నా కుమారుడు మీద కనికరపడు నాయన. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని, తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీరు మోకరించండి ఉన్న చోటే. స్టూడెంట్స్, తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీరున్న చోటే మోకరించండి. మీ కొరకు మీ పేరెంట్స్ ప్రార్థన చేయబోతున్నారు. పేరెంట్స్, ఆనాడు ఆ తండ్రి ఎంతో విసిగిపోయి ఉన్నాడు, ఎంతో వేదనతో ఉన్నాడు. కొడుకును కన్నాడు కానీ ఏడి ఆ కొడుకు దిక్కుమాలిన స్థితిలో ఉన్నాడు. సైతాను చేత బంధించబడి ఉన్నాడు, గాయపరచబడుతూ ఉన్నాడు. జయ జీవితము లేదు, చదువు సంజ్ఞలు లేవు, పనికొచ్చే బ్రతుకు లేదు. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడని చెప్పుకొచ్చే అడిగితే చెప్పుకోవడానికి దిక్కో లేదు. అటువంటి స్థితిలో ఆ తండ్రి ఏం చేశాడు? దేవుని సన్నిధికి వచ్చాడు. అయ్యా, నా కొడుకు సంగతి చూసావా? నా కుమారుణ్ణి చూసావా? కన్నాము కానీ వాడి వల్ల సుఖం లేదయ్యా. వాడి తోటి వాళ్ళు చక్కగా చదువుకుని ప్రయోజకులయ్యారు. అయ్యో, నా కొడుకేమో ఆపిష్టి బంధకాల్లో బందీ అయిపోయాడు. నా కుమార్తె చదువుకోవాల్సిన సమయంలో చదువుకోకుండా చెడు స్నేహాలు పట్టేసింది, చెడు మార్గాల్లో వెళ్తుంది. తండ్రి, నా కుమారుణ్ణి కనికరించు, నా కుమార్తెను కనికరించు. హృదయపూర్వకంగా ప్రార్థన చేయి. ఆనాటి ఆ తండ్రి ప్రార్థన, ఆనాటి ఆ తండ్రి కన్నీటి ప్రార్థన కుమారుని జీవితంలో అద్భుతం చేసింది. ఆ కుమారుణ్ణి నిలబెట్టింది ఆ తండ్రి ప్రార్థన. తండ్రి, తల్లి, ఈరోజు నువ్వు చేసే నీ కన్నీటి ప్రార్థన పడిపోయినా చెడిపోయినా నీ కుమార్తెను కుమారుణ్ణి లేవనెత్తబోతుంది, నిలబెట్టబోతుంది. అట్టి భాషతో ప్రార్థన చేస్తావా? అట్టి వేదనతో ప్రార్థన చేస్తావా? అట్టి ఆక్రమణతో ప్రార్థన చేస్తావా? అయ్యా, నా కొడుకు కోసం నేను కాకపోతే ఇంకెవరు ప్రార్థన చేస్తారు? నా కుమార్తె కోసం నేను కాకపోతే ఇంకెవరు విజ్ఞాపన చేస్తారు? తండ్రి, తల్లి, నీ బిడ్డల కోసం నువ్వు ఏడ్చినంత ఈ లోకంలో ఎవరూ ఆడలేడు, ఎవరికి అవసరము లేదు. ప్రార్థన చేస్తావా? ప్రభుని అడుగుతావా? మనస్ఫూర్తిగా మనవి చేస్తావా? నీ కన్నీళ్లు దేవుడు చూడనివ్వు, నీ రోదన దేవునికి వినబడనివ్వు. ఆనాడు ఆ తండ్రి కన్నీరు చూసే కదా దేవుడు ఆ కుమారుణ్ణి లేవనెత్తింది. ఆ తండ్రి ప్రార్థన వినే కదా దేవుడు అద్భుతముగా కుమారుని యొక్క జీవితంలో ఆశ్చర్య కార్యం చేసింది. నీ ప్రార్థనే తల్లి, నీ ప్రార్థనే తండ్రి. చదువులో పడిపోయినా, లోకంలో పడిపోయినా, పాపంలో పడిపోయిన నీ బిడ్డలను లేవనెత్తేది నీ ప్రార్థనే. హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి.
మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. నీ ప్రార్థన దేవుడు విన్నాడు అనే నమ్మకము కుదిరేంత వరకు ప్రార్థన చేయండి. ప్రభువా, మా బిడ్డలను కనికరించు నాయన, మా బిడ్డల పట్ల జాలి పడు తండ్రి. చిరు ప్రాయంలో ఉన్నారయ్యా, యవన ప్రాయంలో ఉన్నారు నాయన, ఎటు చూసిన పాపమే, ఎటు చూసిన అల్పకాల పాప భోగములే. మా బిడ్డలను మింగాలని చెప్పి సైతాను పన్నాగాలు ఎటు చూసినా కనిపిస్తున్నాయి అయ్యా. మా బిడ్డలను కనికరించు నాయన, మా బిడ్డలను ప్రభువాన్ని కృపలో జ్ఞాపకం చేసుకోయ్యా. మొదటిగా వారిని మీ రక్తములో కడగండి నాయన, మా బిడ్డలను సంపూర్ణముగా నీ రక్తములో శుద్ధి చేయండి ప్రభువ. రక్షణ లేకుండా, నీ చింతకు రాకుండా, నీ సన్నిధి అంటే భయం లేకుండా జీవిస్తున్న బిడ్డలను దర్శించునాయనా. అయ్యో, వారు సైతాను చేతిలో పడి లోకంలో పడి పోకుండా సహాయం చేయండి అయ్యా. ఇప్పటికే కుమారుడైతే కుమార్తె అయితే చేజారిపోయారో పడిపోయారో అటు బిడ్డలను విడిపించండి నాయన. పాపపు బంధకాల్లో, శరీర ఈచ్ఛలలో, చెడు స్నేహాల్లో, పనికి మాలిన ప్రేమలలో పడి చదువును, భవిష్యత్తును, శరీరాన్ని పాడు చేసుకుంటున్న బిడ్డలను ప్రభువ కనికరించి లేవనెత్తు నాయన, లేవనెత్తు ప్రభువ. మా మందిరంలో ఏ తమ్ముడైతే, ఏ చెల్లైతే సైతాను బంధకాల్లో చిక్కుకొని పడి ఉన్నాడో, పడి ఉందో అయ్యా, మేమందరం ప్రార్థన చేస్తున్నాం వారిని లేవనెత్తండి, అద్భుతముగా లేవనెత్తండి. పడిపోయిన ప్రతి తమ్ముణ్ణి, చెడిపోయిన ప్రతి తమ్ముణ్ణి, చెల్లిని లేవనెత్తండి ప్రభువా. వెనక్కి తిరిగి చూడకుండా, మళ్ళా పాపము జోలికి వెళ్లకుండా, తల్లికి తండ్రికి గర్వ కారణంగా, నీకు మహిమకరముగా అయ్యా, మా మందిరములో ఉన్న ప్రతి తమ్ముణ్ణి, చెల్లిని, ప్రతి యవనస్తుణ్ణి కనికరించు నాయన, దర్శించు ప్రభువ. అద్భుతముగా నీ సాక్షులుగా నిలబెట్టుకోండి. ప్రతి తండ్రికి, ప్రతి తల్లికి తమ బిడ్డల పట్ల బాధ్యతను పుట్టించండి. వారి భవిష్యత్తు వీరి బాధ్యత మీద ఆధారపడి ఉందని, వారి ప్రవర్తన వీరిలో ఉన్న పరివర్తన మీద ఆధారపడి ఉందని ప్రతి తల్లి తండ్రి గుర్తించులాగా సహాయం చేయండి. నాయన, తల్లిదండ్రులమైన మేము పిల్లలకు మాదిరిగా ఉండాలి, మోడల్గా ఉండాలి నాయన. మేము చేసి చూపించాలి, అటు జీవితం మాకు దయచేయండి. ఇప్పటికే మేము నాయన మా బిడ్డల విషయాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోలేకపోయాం, వారిని పెంచవలసిన విధముగా పెంచలేకపోయాం, వారి కొరకు ప్రార్థించవలసిన విధముగా ప్రార్థించలేకపోయాం. నాయన, మమ్మల్ని క్షమించండి. ఇక్కడి నుంచైనా మా బాధ్యతను మీరు గుర్తు చేశారు కనుక బహు జాగ్రత్తగా మా విధులను నిర్వర్తించే కృపదయ చేయండి. ఒక మాదిరికరమైన తల్లిగా, తండ్రిగా కనపడే భాగ్యము దయచేయమని, పడి ఉన్న బిడ్డలను లేవనెత్తినందుకు స్తోత్రాలు. ఆ బిడ్డల జీవితంలో గొప్ప మార్పును అనుగ్రహించబోతున్నందుకు వందనాలు. పేరెంట్స్ని మీరు దర్శించినందుకు, పేరెంట్స్తో మాట్లాడినందుకు, మా బాధ్యతను గుర్తు చేసినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, ఆ ప్రార్థన విన్నందుకు మిమ్మల్ని మహిమపరుస్తూ యేసయ్య పేరట ఈ మనవులు అర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్.
దేవునికి మహిమ కలుగును గాక. రైట్, ఈ సమయంలో స్టూడెంట్స్, ఇప్పుడు మీ వంతు మీరు లేచి నిలబడతారా? స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్, పేరెంట్స్ కూర్చోండి, పేరెంట్స్ కూర్చోండి, స్టూడెంట్స్ లేచి నిలబడండి. రైట్, ఓ ప్రశ్న వేస్తాను, మీరు ఏమనుకోకుండా సమాధానం ఇస్తారా? ప్రభు వైపుకు తిరగండి, కన్ను మూసుకోండి, రెండు చేతులు ప్రభువు చూపించండి, ప్రభువును అడగండి. ప్రభువా, నేను అపవిత్రముగా జీవిస్తూ పవిత్రమైనటువంటి నీ సన్నిధిలో జవాబులు పొందుకోవడం సాధ్యము కాదు. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, నువ్వేమిటో, నీ శరీరం ఏమిటో, నువ్వేమిటో, నువ్వు చేస్తున్నది ఏమిటో నీకు బాగా తెలుసు. తప్పులు చేస్తూ, తప్పుడు పనులు చేస్తూ, తప్పుడు స్నేహితులను కలిగి నువ్వు జీవిస్తూ దేవుని దగ్గర నుంచి విజయాన్ని పొందుకోవడం సాధ్యం కాదు. ఈరోజు నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏమిటి? మనస్ఫూర్తిగా నీ తప్పును ఒప్పుకోవడం, మనస్ఫూర్తిగా నీ హృదయాన్ని ప్రభువు సన్నిధిలో శుద్ధి చేసుకోవడం. నీకు తెలుసు ఏ రీతిగా నువ్వు పాడయ్యావో, నీకు తెలుసు నువ్వు ఏ రీతిగా నీ శరీరాన్ని, నీ జీవితాన్ని పాడు చేసుకున్నావో. ఈ సమయంలో మనస్ఫూర్తిగా ప్రభువును అడుగుతావా? అయ్యా, జ్ఞానము కావాలి అని నేను కోరుతున్నాను, కానీ జ్ఞానమునకు ఆధారముని ఎందు భయభక్తులే. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నువ్వు క్షమించబడకుండా, ఈ రాత్రి నువ్వు కడగబడకుండా, ఈ రాత్రి నీ హృదయము శుద్ధి చేయబడకుండా నువ్వు దేవుని దగ్గర నుంచి జ్ఞానం పొందుకోవడం సాధ్యం కాదు, దేవుని దగ్గర నుంచి విజయం పొందుకోవడం సాధ్యం కాదు. దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలి అంటే మొదటిగా నీ హృదయము కడగబడాలి. హృదయపూర్వకంగా ప్రభువును అడుగు, ప్రభువా, పాపిష్టి కోరికల వల్ల, పాపిష్టి అలవాటుల వల్ల, పాపిష్టి స్నేహితుల వల్ల, అయ్యా నేను సరిగా చదవలేకపోయాను, సరిగా స్కూల్కి వెళ్ళలేకపోయాను, సరిగా కాలేజీకి వెళ్ళలేకపోయాను, నా తల్లికి నా తండ్రికి అవమానకరంగా జీవించాను, ఈరోజు చదువులో ఫెయిల్ అయిపోయి సిగ్గుమాలిన వాడిగా జీవిస్తున్నాను, నా తల్లికి నా తండ్రికి అవమానకరంగా బ్రతుకుతున్నాను, క్షమించు నాయన అడుగుతావా హృదయపూర్వకంగా? మనవి చేస్తావా హృదయపూర్వకంగా? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. ఈరోజు దేవుడు నిన్ను కనికరించాలి. ప్రభువా, జ్ఞానము కావాలి, నా ఫ్రెండ్ని అడగను నేను, తప్పు త్రోవల్లో ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించాలి అనుకోవటం లేదు నేను. జ్ఞానము కొదువుగా ఉంటే నిన్నే అడగాలి, అయ్యా నిన్నే అడుగుతున్నాను, నాకు జ్ఞానము తక్కువ నాయనా, నాకు జ్ఞాపక శక్తి తక్కువ ప్రభువా, నాకు చదువు పట్ల ఇంట్రెస్ట్ తక్కువ నాయనా. తమ్ముడు చెల్లి, నీకోసం నువ్వే ప్రార్థన చేసుకోవాలి. ఒక ఆత్మీయ అన్నగా నిన్ను ప్రేరేపిస్తున్నాను, నీ అంతటి నువ్వే ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన నీకు జవాబు తీసుకొస్తుంది. నీకు జ్ఞానం కావాలా? అయితే ప్రభు ఈ సమయంలో మన మధ్య తిరుగుతున్నాడు. ఎవరైతే హృదయపూర్వకంగా అడుగుతున్నారో వారికి ఇవ్వాలని చెప్పి, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు, నాకు జ్ఞానము కావాలి, అడుగుతావా హృదయపూర్వకంగా? అడుగుతావా మనస్ఫూర్తిగా? ప్రభువా నాకు జ్ఞానం కావాలి. నాకు సరిగా మార్కులు రావటంలా, సరిగా పాస్ కావటంలా,
ఉన్నారంటే అన్యులే మంచి మార్కులతో పాస్ అవుతున్నారు. నీ బిడ్డన మేహను ఎందుకు ఫెయిల్ అవ్వాలి? నాకు జ్ఞానం కావాలి, నాకు జ్ఞానం కావాలి, నాకు జ్ఞాపక శక్తి కావాలి. దయచేయండి ఆయన, నా క్లాస్లో నేను ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ర్యాంక్ సంపాదించాలి, నా బ్యాచ్లో నేను ఫస్ట్ ర్యాంక్ సంపాదించాలి. ఇదిగో నా శరీరాన్ని పవిత్రపరుచుకుంటున్నాను ప్రభా, నేను చేసిన పాపమును ఒప్పుకుంటున్నాను, అపవిత్రమైన జీవితాన్ని విడిచిపెడుతున్నాను. నన్ను కనికరించు నాయన. దానియేలు వలె, శత్రుకు వలె, అభిజ్ఞో వలె తండ్రి పవిత్రమైన జీవితాన్ని కోరుతున్నాను, పరిశుద్ధతను కోరుతున్నాను. నా చేతులతో, నా చేతలతో, నా తలంపులతో, నా చూపులతో, నా శరీరముతో నేను చేసిన ప్రతి పాపము నన్ను క్షమించు. మనస్ఫూర్తిగా ప్రార్థిస్తావా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రియ తమ్ముళ్ళు చెల్లెళ్ళు నీ సన్నిధికి వచ్చారు నాయన, జ్ఞానము కోరడానికి వచ్చారు, జ్ఞానమును సమృద్ధిగా ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. కానీ అది మేము పొందుకోవాలంటే మేము చేయాల్సింది ఉన్నది మమ్మల్ని మేము శుద్ధీకరించుకోవడం, అనగా మమ్మల్ని మేము నీ చేతికి అప్పగించుకొని నీ రక్తములో కడగబడడం, మా పాపముల నిమిత్తము పశ్చాత్తాపడడం వల్ల, ఒప్పుకొని విడిచిపెట్టడం వల్ల నీ కనికరము పొందుకోవడం. ఇది మా బాధ్యత కాబట్టి ఇదిగో నాయన, ఈ సమయంలో మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు ఒకవైపు జ్ఞానమును కోరుతున్నారు, మరొక వైపు తండ్రి నీ కనికరము కోరుతున్నారు, చేసిన పాపముల నిమిత్తము క్షమాపణ కోరుతున్నారు. ఏ తమ్ముడైతే ఏ చెల్లెయితే కన్నీళ్లతో నాయన క్షమాపణ కోరుతున్నారో, విశ్వాసముతో నీ కనికరము కోరుతున్నారో, అట్టి వారిని కనికరించి క్షమించండి, ప్రాణాత్మ శరీరమును శుద్ధి చేయండి, పవిత్రపరచండి. ఆనాడు నాయన పవిత్రముగా జీవించి పరీక్షలో పాలు పంచుకున్న దానియేలు, షద్రక్, మేషక్, అబద్నెగో మిగిలిన వారి కంటే శ్రేష్టమైన జ్ఞానాన్ని ఎలా కనపరిచారో అలాగే ఈరోజు ప్రార్థనలో పాలు పంచుకుంటున్నా ఈ బిడ్డలందరినీ కనికరించండి, ఉన్నతమైన జీవితాన్ని ప్రసాదించండి, ఉన్నతమైన స్థితికి నడిపించండి, ఉన్నతమైన విద్యను దయచేయండి, ఉన్నతమైన ఆత్మీయతనివ్వండి, జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేయండి. నీ దాసునిగా ఇందాక నేను చెప్పినట్టుగా ఈరోజు ఈ ప్రార్థనలో పాలు పంచుకుంటున్న వారిలో కొంతమంది మా దేశములోనే ఉన్నతమైన స్థితిలో స్థాయిలో ఉంటారు అని నేను నమ్ముతున్నాను నాయన. అతి కృప, అతి భాగ్యము విశ్వసిస్తున్న మా ప్రియ తమ్ముళ్లకు చెల్లెళ్లకు అనుగ్రహించండి. ఎవరిని ఆ స్థితిలో నిలబెట్టబోతున్నావో నాకు తెలియదు, కానీ నీకు తెలుసు. ఈ ప్రార్థనలో విశ్వసించి, ఈ ప్రార్థనలో ఏకీభవించి విశ్వసిస్తున్న ప్రతి బిడ్డను ప్రభువా దర్శించండి, దీవించండి. మా కల్వరి టెంపుల్లో ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. మా కల్వరి టెంపుల్ని ప్రేమించి, పరిచర్యను ప్రేమించిన పార్ట్నర్స్ని, వారి బిడ్డలను దర్శించండి. స్పాన్సర్ చేసిన వారిని, వారి బిడ్డలను దర్శించండి. నాయన ఈ కల్వరిని ప్రేమించి, సహకరించి, ప్రార్థన చేసే వారి బిడ్డలను దర్శించండి. పరీక్షల కోసం ప్రార్థన చేయటానికి మేము కూరుకున్నాం, తల్లిదండ్రులు ప్రార్థన చేశారు, బిడ్డల కోసం మొరపెట్టారు. ఇప్పుడు బిడ్డలుగా నాయన మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు తమ్మును తాము నీకు అప్పగించుకొని ప్రార్థన చేస్తున్నారు. అయ్యా ఇదిగో ఈ నిమిషము నుండే కష్టపడి చదివే శక్తిని ఇవ్వండి, సమయాన్ని పాడు చేసుకోకుండా బహు జాగ్రత్తగా ఖర్చు చేసే భాగ్యాన్ని ఇవ్వండి. చెడుతనానికి, చెడు స్నేహాలకు ఇక ఏమాత్రము తావివ్వడానికి వీల్లేదు.
ఎగ్జామ్స్ సమయంలో నీ బిడ్డలందరికీ చక్కని ఆరోగ్యాన్ని ఇవ్వండి. నాయన స్కూల్కు వెళ్తున్నప్పుడు కాలేజీకి వెళ్తున్నప్పుడు ప్రయాణంలో భద్రతలు ఇవ్వండి. నాయన ఏ ప్రశ్నకు ఏ జవాబు రాయాలో సమయానుకూలంగా జ్ఞాపక శక్తిని ఇవ్వండి. ఏ ర్యాంకు కోరుతున్నారో, ఏ సీటు కొరకు ప్రయాసపడుతున్నారో, ఏ స్థానాన్ని పొందుకోవాలనుకుంటున్నారో అందుకు తగిన అద్భుతమైనటువంటి జవాబునివ్వండి తండ్రి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, ఇక ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఇక మన ఇష్టం అనేటటువంటి తత్వానికి ఏ ఒక్కరూ లోను కావడానికి వీల్లేదు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా నాయన రిజల్ట్స్ నీ చేతిలో ఉన్నాయి, పరీక్షా ఫలితాలు ఫలములు నీ చేతిలో ఉన్నాయి. నీ మీద ఆధారపడి ఉన్నతమైన ఫలములను పొందుకునే భాగ్యాన్ని ఇవ్వండి. అలా ఉన్నతమైన ఫలమును పొందుకున్న తర్వాత జీవితాంతము రుణపడి నీ బిడలుగా జీవిస్తూ నీ సాక్షులుగా బతికే భాగ్యము మా తమ్ముళ్లకు చెల్లెళ్లకు దయచేయండి. ఎగ్జామ్స్ కాబట్టి మాత్రమే ప్రార్థనకు రాక, ఇక నుంచి నాయన ఇలా ప్రతి ఫ్రైడే నీ సన్నిధిలో కనిపించే కృప ఈరోజు వచ్చిన వారందరికీ దయచేయండి. నాయన తల్లులు ప్రార్థన చేశారు, తండ్రులు విజ్ఞాపన చేశారు, బిడలు కూడా నీ సన్నిధిలో నిలబడి తమ్ము తాము అప్పగించుకొని మనపూర్వకంగా నీ సహాయం కోరారు. ప్రభు ఇంతకంటే నీవేం చేయగలం? మేము చేయాల్సిన ప్రార్థన చేశాం, విజ్ఞాపన చేశాం, మా బిడలను కనికరించు నాయన. మీ చేతుల్లోనికి వారిని తీసుకోండి ప్రభువా, వారిని దీవించండి. 5 రొట్టెలు 2 చేపలు నీ చేతిలో పడినప్పుడు దీవించబడినాయి, అలా మా బిడ్డలను కూడా మీ చేతుల్లోకి తీసుకొని నాయనా వారిని మీ ఆశీర్వాదంతో, మీ జ్ఞానముతో, మీ పరిశుద్ధతతో, మీ విజయముతో, మీ గొప్ప దీవెనతో మా బిడ్డలను ఆశీర్వదించండి. అనేక మందికి దీవెనకరంగా మాదిరకరముగా మార్చమని నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నా. అలాగే మా ఎదుట నాయన కొన్ని పెన్నులు పెట్టబడినాయి తండ్రి, ఆ బాక్సుల్లో ఉన్నటువంటి పెన్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఆ పెన్నుల్లో ఏమాత్రము శక్తి లేదు, కానీ ఆ పెన్ను ఎవరైతే తీసుకుంటున్నారో, ఎవరైతే పొందుకుంటున్నారో వారికి నాయన ఓ నమ్మకం, ఈ పెన్ వెనుక వేల మంది ప్రార్థన ఉన్నది. వాళ్ళు ప్రార్థన చేసి ప్రేమతో కానుకగా ఇది మాకు ఇచ్చారు. ఆ పెన్ను చూసిన ప్రతిసారి దీని వెనుక వేల మంది ఆశీర్వాదాలు ఉన్నాయి, వేల మంది ఆశీస్సులున్నాయి, ప్రార్థనలున్నాయి. నేను జయించాలి, విజయము సాధించాలి అనేటటువంటి బలమైన కోరిక ఈ పెన్ను వెనుకుంది. అంతకంటే శ్రేష్టమైన దేవుని సన్నిధి, దేవుని ఆశీర్వాదము, ఆయన కనికరము, ఆయన కృప వేల మంది ప్రార్థనల ద్వారా నా మీద ఉన్నది అనే విశ్వాసము వారిలో పుట్టించడానికే నాయన ఈ పెన్నును ప్రభువా వీరికి గిఫ్ట్గా ఇస్తున్నా. ఇది మ్యాజిక్ పెన్ను కాదు, ఇది కేవలము నీ సేవకునిగా నాయన నీ బిడ్డలను ప్రేమించే ఆత్మీయ అన్నగా ఆత్మీయ సేవకునిగా వీరిని ప్రేమిస్తూ ఈ పెన్ను ఇస్తున్నాను. నాయన ఆ పెన్ను తీసుకుని ఎగ్జామ్స్లో పాలు పంచుకునే ప్రతి ఒక్కరిని విజయముతో నింపమని, మీ కనికరము చూపించమని, మీ నామాన్ని మహిమపరచుకోమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీరు హ్యాపీగా ఉన్నారా? ఒకసారి అందరు లేస్తారా? దట్స్ ఆల్ స్టాండ్ టుగెదర్. ఎంతమందికి ఈరోజు విజయం కోసం ప్రార్థన, ఈ కూడిక మాకు బహుదీవనకరంగా ఉందని వారు చేజూపిస్తారా? రైట్. మా ప్రియ తమ్ముళ్ళు చెల్లెళ్ళు, నాయన ఈరోజు నీ సన్నిధిలో వాక్యము ద్వారా ప్రక్షాళన చేయబడ్డారు, సరిచేయబడ్డారు, సత్యము గ్రహించారు. ఎగ్జామ్స్కు ముందు ఏం చేయాలో, ఎగ్జామ్స్ టైంలో ఎలా నీ మీద ఆధారపడాలో, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అనుమానాలు వస్తే ఎలా ప్రార్థన చేయాలో, రిజల్ట్స్ వచ్చిన తర్వాత రుణపడి ఎలా నీకు సాక్షులుగా జీవించాలో నేర్పించినందుకు స్తోత్రాలు. పేరెంట్స్గా మా బాధ్యత ఏమిటో మాకు తెలియచేసినందుకు వందనాలు. అద్భుతమైన కూడిక ఇది, అద్భుతమైనటువంటి
ప్రార్థన మహోత్సవము. పాలు పంచుకున్న వాళ్ళు నిజముగా ధన్యులు, బహుధన్యులు. నాయన ఇప్పుడు ఈ ప్రియులు తిరిగి వెళ్తున్నారు, విశ్వాసముతో వెళ్తున్నారు, విజయోత్సవములతో వీరిని మీరు నింపబోతున్నారని నమ్మకంతో వెళ్ళబోతున్నారు, కనికరించమని. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఆయన మా బిడ్డలు ఎప్పుడైతే ఎగ్జామ్ కొరకు సిద్ధపడి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ఎగ్జామ్స్ రాసి వస్తారో మేము శుభవార్త వినాలి, జయకరమైన వార్త వినాలి. ఈ విధంగా కూడుకొని ప్రార్థన చేయడం వల్ల ఎంత అద్భుతమైన ప్రతిఫలం మేము చూస్తామో అది ఎలుగెత్తి మేము చాటించగలగాలి. మా బిడ్డల కోసం ఆ రాత్రి మేము చేసిన ప్రార్థన ఫలించింది, మా కొరకు మేము చేసిన ప్రార్థన ఫలించింది. ఇది కల్వరి టెంపుల్లో ఆ రాత్రి జరిగిన ప్రార్థన ప్రతిఫలమే అని ప్రతి ఒక్కరూ చెప్పగలుగులా ఉన్న సహాయం చేయమని. అట్టి అద్భుతమైన మార్పును, విజయాన్ని ప్రతి ఒక్కరూ కల్లారా చూసే భాగ్యాన్ని ఇవ్వమని, మా మందిర పరిచర్య అంతటిని దీవించమని, రాబోయే ఆదివారం కొరకు మమ్మను సిద్ధపరచమని. ఆయన మొదటి ఆదివారం కనుక దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉన్నారు కనుక వారిని కూడా సిద్ధపరిచి తీసుకురమ్మని, ప్రయాణాల్లో తోడుగా ఉండమని, పట్టజాలనంత విస్తారమైన ఆత్మను నడిపించమని. 5 పరిచర్యలను దీవించి సోమ మంగళ బుధ గురు 4 రోజులు పొన్నూరులో జరిగేటటువంటి కల్వరి మహిమోత్సవాలు బహుఘనముగా ఇంతకుముందు ఎన్నడూ చరిత్రలో జరగని విధముగా జరిగించమని, నీ నామము బహుగా ఘనపరచబడి రక్షింపబడని ఆత్మను రక్షింపబడులాగున సహాయం చేయమని. మీకే నాయన మహిమ ఘనత ప్రభావములు అర్పిస్తూ ఆ మీటింగ్స్ కొరకు మమ్మను సిద్ధపరచమని, అలాగే మా మందిరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నాయన ఆత్మలను సంపాదించేవారిగా సిద్ధపరచమని, ఇది మర్చిపోకుండా అనేక మందిని సన్నిధికి నడిపించే కృప మాకు దయచేయమని. యేసయ్య పేరట మిమ్మను స్తుతిస్తూ ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక, ఆమేన్.